ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయిపోయింది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల చేతుల్లోంచి కేసీఆర్ చేతుల్లోకి జారిపోయింది. దాదాపు 1,50,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఆర్టీసీ ఇక ప్రభుత్వపరమైంది. ప్రభుత్వపరమైందంటే కేసీఆర్ పరమైంది. కేసీఆర్ పరమైందంటే ఇక దాని కథ ఏమైనట్టు మీ అందరికి తెలిసిందే. నిన్న ఉదయమే చాలా మంది ఆర్టీసీ కార్మికులకు పాలాభిషేకాలు ఈ కార్యక్రమాలలో నిమగ్నం అయిపోయినారు. మీరు రాసి పెట్టుకోరే ఆర్టీసీ కార్మికులారా, అతి త్వరలో మీ దుకాణం కూడా బంద్ అయిపోతుంది. 1,50,000 కోట్ల రూపాయల ఆస్తులున్నటువంటి ఆర్టీసీని అప్పనంగా కొట్టేయడానికి కేసీఆర్ వేసినటువంటి ఎత్తుగడనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అనేటువంటి కార్యక్రమం. ఇక అది సరే, కొంతమందికి ఎట్లా అర్థమైందో తెలియదు, కానీ చాలా మంది మాత్రం ఈ విషయాన్ని ఎస్ తిన్మార్మలన చెప్పింది 100% కరెక్టు అని చాలామంది ఆర్టీసీ కార్మికులే చెప్తా ఉన్నారు. ఈ ఆస్తులు అమ్మక తినడానికి తప్ప ఆర్టీసీని ఉద్ధరించడానికి కాదు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నిన్నటి టాపిక్ని ఒకసారి అయ్యా కొడుకులు గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు, వాళ్ళ కొడుకు ఏం చెప్పిండు అనేది ఒక అయినా ఆర్టీసీ గవర్నమెంట్ కల్పన ఒక అసంబద్ధమైనటువంటి, అసంభవమైనటువంటి, అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో నినాదం అనండి, నాకు అర్థం కాదు. ఇది 100% అసంభవం. గవర్నమెంట్లో కల్పన అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు. అది శుద్ధంగా ఏం జరిగిందో అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసేది వాళ్ళు. అది ఏం మనుగోలు జరగలేదు, మీకు తెలియదు. కమిటీ చేసి ఇంక 3 నెలలు 6 నెలలకు ఏదో చెప్తాడు కథ. అది ఏం చెప్తారనేది నేను అదే చెప్తాను, నీకు అర్థమవుతలేదు. సీఎం జగన్ సంగతే చెప్తున్నాడు. మంది చెప్తే కుల మైకులు చెప్పాడు జగన్కి రాసుకోడు. ఏం చేసినా కమిటీ చేసి ఆర్డర్ తీసారు, కమిటీ ఇచ్చారు. ఏమైతుందో దేవునికి ఎక్క ఇప్పుడు అది. ఎస్ ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ సోకాళ్ళు బీజేపీ బాగా ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు కదా, ఏ రాష్ట్రంలో చేసినారంటే బీజేపీ గవర్నమెంట్ దీన్ని 19 రాష్ట్రాలు ఉన్నాయి, ఎందుకో చేయలేదు. మరి ఇప్పుడు మాట్లాడే బీజేపీ పవిత్రమైందేనే బీజేపీ రూలింగ్ పార్టీకి ఉన్న గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదు కదా చెప్పు ఫస్ట్. ఒకటి పక్క మహారాష్ట్రలో ఉండే, కర్ణాటకలో ఉండే, కర్ణాటకలో చేయమను, ఎందుకో చేయరు. రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన కార్మికులు, అందులో పనిచేసే ఉద్యోగులు, వారందరి విషయంలో కూడా ఇటు రవాణా మంత్రి గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, అదేవిధంగా మా ఆర్థిక మంత్రి గారు, ఇంకా ఇతర పెద్దలు, ఆ సంస్థతో చాలా దగ్గర సంబంధం ఉన్న మిగతా మిత్రులు అందరూ కూడా వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు నివేదించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్న ఒక శుభవార్త ఈరోజు కేబినెట్ డిసిషన్ తీసుకుంది. ఆర్టీసీని కాపాడేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి ప్రమాణం ఇంకా విస్తృతపరచడానికి టీఎస్ఆర్టీసీని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలన్నింటినీ కూడా ఈడ ఏం చెప్పిండు పోషెట్టి, ఈ భూగోళవంతమైన దాకా కూడా అది అసాధ్యం అని చెప్పాడు. నేను నిజంగా చెప్పి మైక్ ముంగట్నే చెప్తున్నా కదా అని ఈడ డంబాచారాలు అయ్యాయి. 24 అక్టోబర్ 2019లో ఈ మాట చెప్పిండు. ఈ భూగోళం అంతమైందా మరి? ఎట్లా ఏం పాడు మళ్ళీ ఇంకోటి వచ్చాడు, మళ్ళీ కొత్త భూగోళంలోకి వచ్చిన మళ్ళీ ఇప్పటి ఇక్కడే సాధ్యమైంది. ఎట్లా? కేవలం ఆర్టీసీ ఆస్తులు కొట్టేయడానికి లాడినటువంటి డ్రామా. ఇక్కడ అసాధ్యం అన్నావు, కుదరదన్నావు, ఇదేం దిక్కుమాలిందండి అన్నావు. మరి ఈ దిక్కుమాలింది మంచిగా ఎప్పుడైంది? భూగోళం ఎప్పుడు మళ్ళా మారిపోయింది? ఈ అంతమైపోయి మళ్ళీ ఎప్పుడు ఆరంభమైంది? గిన్ని బటవాయి మాటలు ఉంటాయి అయ్యా కొడుకుల దగ్గర. గింత దిగజారిపోయి, గిన్నె అబద్ధాలు, గింత పచ్చిగా. ఇక ఇది లిక్కర్ లేదు, ఇది ఇది మన ఆర్టీసీ కథ. ఇక లిక్కర్ కథ పెట్టు మినిమై చేయి రారు. ఇంకో కొంప కనిపి అగ్గి పెట్టిండు సారు. అక్కడ వరంగల్ కాడ ఏమన్నాడు, ఏది జైలు గులగొట్టి హాస్పిటల్ కడతా అని చెప్పేసి 11,500 రూపాయలకు ఆ భూమిని కుదబెట్టిండు. ఎక్కడ? మహారాష్ట్ర నేషనల్ బ్యాంక్ లా. ఎవరు బక్కా చెడుతున్నా ఆధారాలతో సహా. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ 3 తారీఖుగా, ఇవాళ 2 తారీఖు కదా, రేపు జీవం వస్తుంది చూడరు. ఇవాళ రేపన్న వస్తుంది జీవం. ఆగస్టు 4 ఆగస్టు 4th కి 4th నుండి వైన్ షాప్ల టెండర్లు విడుదల చేయబోతా ఉన్నాడు ఆగస్టు 4 నుంచి అంటే ఎల్లుండి నుంచి ఈ ఆగస్టు 4 నుంచి 18 తారీఖు వరకు దరఖాస్తులు సమర్పించాలి టెండర్లు టెండర్ల దరఖాస్తుకు తేదీలు ఇవి ఆ తర్వాత 20 లేదా 21 తేదీ నాడు డ్రా తీస్తారు డ్రా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్ షాపుల సంఖ్య 2150 2150 వైన్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క వైన్స్ కు ఒకరు టెండర్ చేస్తే 2 లక్షల రూపాయలు దరావత్ కట్టాలి డిపాజిట్ డిపాజిట్ పెట్టాలి అవును 2 లక్షలు ఆ డిపాజిట్ అటే పోతుంది మళ్ళీ రాదు ఏ ఇంకా వచ్చుడు లేదు ఆ ఒకవేళ పోతే ఈ 2150 * 2 లక్షలు 430 కోట్లు కానీ కాయిదాలమ్మి 430 కోట్ల రూపాయలు ఇప్పుడు వైన్స్ టెండర్ల ద్వారా యాక్చువల్ గా వైన్స్ టెండర్లు ఎప్పుడు ముగిస్తున్నాయి తర్వాత దీనికి 100 మంది వాడతారు మళ్ళీ ఒక్కదానికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కరు టెండర్ వేస్తేనే ఇంత ఒకవేళ ఒక్క వైన్స్ కు 10 మంది వేసినా గానీ ఇది ఎంత అవుతుంది 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఒక వైన్స్ కి 20 లక్షల రూపాయలు 4300 కోట్లు అవుతాయి కానీ దీని ద్వారానే మేబీ అయితే ఒక్క ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు 4300 కోట్లు ఇప్పుడు బుక్కెత్తేందుకు పైసలు లేవు కదా 4300 కోట్లు యాక్చువల్గా వైన్స్ టెండర్లు ఎప్పుడు వేయాలంటే నవంబర్ నెలలో వేయాలి నవంబర్లో వేయాలి నవంబర్ 2023లో పిలవాల్సిన టెండర్లను ఆగస్టు ఇవాళ జీవో వస్తుంది చూడ్రి ఇవాళ జీవో ఇస్తాడు ఆగస్టు నెలలోనే ఇస్తా ఉన్నాడు ఎందుకంటే నవంబర్ దాకా రాముడు ఎవడో రాకాశ్ దేవుడో ఈయన సర్కారు ఉంటుందా పీక్తుందా తెలియదు ఇప్పుడు పైసలు బుక్కేతందుకు లేవు కాబట్టి రాబోతున్న కాలానికి పెట్టబోతున్న టెండర్లు ఇవి ఇవాళ జీవో విడుదల చేస్తాడు 4 తారీఖు నుంచి 18 తారీఖు దాకా టెండర్ల దరఖాస్తులకు తేదీ ఖరారైంది 20 లేదా 21 తారీఖు నాడు వీళ్ళు డ్రా తీయబోతా ఉన్నారు ఈయన కరెక్ట్ గా ఎప్పుడు 18 తారీఖు వరకల్లా ఒక 4-5 వేల కోట్ల రూపాయలు వైన్స్ల రూపంలో ఇక్కడ జమ చేసుకుంటాడు ఆర్టీసీ పైన అట్లా అయిపోయిందిగా ఇప్పుడు వైన్స్ల మీద పడ్డాడు ఇక ఇన్కమింగ్ ఇట్లుంటది అవుట్ గోయింగ్ అయితే అసలు మాట్లాడాడు ఇక ఇంకా అవుట్ గోయింగ్ తర్వాత టాపిక్ తర్వాత మీరు చూడండి ఇది జరగకపోతే నన్ను అడుగురి వైన్స్ల టెండర్లు ఇవాళ జీవో వస్తుంది రేపటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు ఎల్లుండి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు ఇది సత్యం అయిపోయింది ఆల్రెడీ వ్యవహారమే అయిపోయింది ఇవన్నీ చెప్పొద్దని చెప్తారు ఇక ఒక ఆయన అయితే ఫోనే ఎత్తలేడు నేను ఎంక్వైరీ చేస్తా ఉంటే ఫోనే ఎత్తలేడు అన్న నువ్వు చేయకన్నా దండం పెడతాను అసలు విషయం ఏంది ఈ వైన్స్ల మీద తాగి పడేసిన ఖాళీ సీసాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్న కేసీఆర్ ఏమన్నా సిగ్గుందా ఏమన్నా శరముందా మన ప్రభుత్వానికి నేను ఒక మాట అడగదలుచుకున్నాను నిన్ను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నిమిషం తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏడవునా సార్ ఇగో ఆల్కహాల్ కన్జంప్షన్ లో ఇగో తెలంగాణ రాష్ట్రంలో 100కి 43% మంది 43.3% మంది ప్రజలు ఆల్కహాల్ తాగుతున్నారు భారతదేశంలోనే అత్యధిక తాగుబోతులున్న రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ ఉంది ఎందుకు ఎక్కువ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ట్రైబ్స్ ఎక్కువ ట్రైబ్స్ కి కొన్ని ప్రత్యేక చట్టాలని వారు సారా కాసుకొని తాగడానికి లేకపోతే ఇటువంటి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోవాల్సిన పని లేదు కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ మాత్రం చేస్తారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రము మొత్తం ఎంటైర్ ట్రైబ్స్ పక్కకు పెడితే ఎంటైర్ భారతదేశంలోనే ఎక్కువ మంది తాగుబోతులను తయారు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రము తాగి పడేసిన కాలి సీసాల మీద నడుస్తుంది 2 రోజులు రాష్ట్రంలో తాగుబోతులు స్ట్రైక్ చేస్తే కేసీఆర్ గుడ్లెలా పెడతాడు ఇక ఇది ఎంత ప్రమాదకరమైన సూచికరో చూడండి ఇక భారతదేశంలో తెలంగాణ ఏ రంగులో కనిపిస్తుంది చూడండి అత్యంత తక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి రాష్ట్రాల్లో గుజరాత్ ఆ తర్వాత ఇక్కడ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ ప్రాంతంలో ఉంటుంది ఇగో ఉత్తరప్రదేశ్లో 14.5% మంది బీహార్లో 100కి 15 మంది ఆ తర్వాత జార్ఖండ్ లో 134 ఛత్తీస్గఢ్ లో 134 తెలంగాణలో 143.4% మంది తాగుడుకు అలవాటైపోయారు సూడిగా తెలంగాణ రాష్ట్రానికి ఈ రకంగా ముందు తీసుకుపోయిండు 143 మంది తాగుకుంటా కూసుంటే వాని ఆలోచన ఎక్కడిది ఇంకా వాని ఉద్యమం ఎక్కడిది వాని వాని భవిష్యత్తు ఎక్కడిది వాడు విద్య గురించి ఎందుకు ఆలోచిస్తాడు వైద్యం గురించి ఎందుకు ఆలోచిస్తాడు అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ముందున్నారు అంటే దానికి కారణం ఏందంటే అక్కడ శీతల ప్రదేశం వాళ్ళకు ప్రత్యేక చట్టాలు వాళ్ళు సారా కాసుకునే హక్కులున్నాయి వాళ్ళు సారా కాసుకునే హక్కులున్నాయి కానీ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని మన రాష్ట్రాన్ని ఏడికి తీసుకో ఇవి నా లెక్కలు కాదుగో ఇండియా టుడే గ్రూప్ ఇచ్చిన డాటా ఇది ఈ తీన్మార్మలన్న లెక్కలు కాదు ఇప్పుడు ఈ దాన్ని ఇంకా జర ముందుకు తీసుకుపోవాలని ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఈ తాగుబోతులను ఇంకా జర పెంచాలనే ఉద్దేశంతో ఇగో ఈ నమూనాలో ఇవాళ వైన్స్లకు టెండర్లు వేసే జీవో కార్యక్రమానికి 3 నెలల ముందే వైన్స్లకు టెండర్లు పిలుస్తున్నాం 3 నెలల ముందే ఎందుకు ఇవ్వయా పెన్షన్ పైసలు 3 రోజుల ముందే ఎందుకు ఇవ్వయా జీతం పైసలు ఇవి అడగాల వద్దా ప్రజలారా ఇప్పుడు ఇవాళ దిగుతుంది చూడరు ఇవాళ జీవో దిగుతుందిగా దిగి 4 తారీఖు నుంచి 18 తారీఖు దాకా టెండర్లు దరఖాస్తు గడువు ఇక ఇది చూసి ఒకరోజు ఇట్లా ఆప్తి ఆపడం కానీ మొత్తానికైతే ఆపడు ఆపడైతుండదు ఆగస్టులో ఆపడైతే ఉండదు అయిపోయింది దీని కథ ఈ రకంగా అటు ఆర్టీసీ పని అయిపోయింది ఇప్పుడు ఆల్కహాల్ దుకాణం తెరిచిండు సారు ఈ ఆల్కహాల్ దుకాణము ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూసిన ప్రజలారా మీరు ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోరు రాష్ట్రం ఆగమవుతుందన్న అంతే రాష్ట్రం అనంతమైనటువంటి అగాధంలోకి పడిపోతా ఉంది దీన్ని కాపాడుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్తు లేదు కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇంత దరిద్రానికి ఇంత మోసానికి తెరలేపిండు అతడు ఏం చేసిండంటే ఇక నా తర్వాత ఎవడు ముఖ్యమంత్రి వచ్చినా ఏమీ చేయకూడదు అనేటువంటి ధోరణిలో మొత్తం చిల్లం కల్లం చేసేసిండు రాష్ట్రాన్ని ఇవాళ మనతో పాటు మార్నింగ్ న్యూస్లో జాయిన్ అవుతా ఉన్నారు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి ఇబ్రాహీం గారు 2008లో ఆయన జనజీవన స్రవంతిలో కలిసినారు ప్రస్తుతం రాచకొండ సిపిగా ఉన్నటువంటి చౌహాన్ గారి సారథ్యంలో ఆయన ఖమ్మం జిల్లాలో లొంగిపోవడం జరిగింది అయితే పేదవాళ్లకు భూములు పంచాలని అడవిలో అన్నాలై తిరిగినటువంటి మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూములు వ్యవసాయం చేసుకొని బతకడానికి లొంగిపోయిన సమయంలో భూములు ఇచ్చింది జనజీవన స్రవంతిలో కలిసిరు కాబట్టి రాజశేఖర్ రెడ్డి 2008లో వాళ్ళకు పట్టాలు ఇచ్చిరు పట్టాలు ఇస్తే 5 ఎకరాల భూమి ఇస్తే ఆ 5 ఎకరాల భూమిని పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు కబ్జా పెట్టిండు ఒక మావోయిస్టు పార్టీలో పనిచేసిన 27 ఏళ్ల కాలం పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఇబ్రాహీం భూమికే ఇక్కడ రక్షణ లేకపోతే ఏ ఆధారం లేకుండా బతుకుతున్న సాధారణ ప్రజానికం భూములకు ఏమన్నా ఉందా రండి ఇబ్రాహీం గారు ఈయనే మావోయిస్టు పార్టీలో 27 ఏళ్ల కాలం పాటు సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఇబ్రాహీం గారికి సంబంధించినటువంటి మావోయిస్టు జీవితం అలాగే ఆయన భూమికి సంబంధించినటువంటి కబ్జా ఎట్లా చేసిండు రేగ కాంతారావు ఆయన ఆఖరికి ఏం చేసిండంటే తన బిడ్డ పెళ్లిని కూడా ఆపేసిండు తన బిడ్డ పెళ్లి కాకుండా కూడా ఆపేసిండు అయితే దీంట్లో కొంతమంది మావోయిస్టు పార్టీ నాయకులు కూడా దీంట్లో చేరి రేగ కాంతారావుతో చేయి కలిపి ఇక్కడ కొద్దిగా లొంగిపోయిన మావోయిస్టులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడదాం ఇబ్రాహీం గారితో మీరు 10-15 నిమిషాలు టైం ఉంది కదా రైట్ రైట్ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం మధ్యలో మీతో మాట్లాడుతుంటాం రేపటి నుంచి అసెంబ్లీ ఉదయం 11:30 ఉభయ సభలు ప్రారంభం కొత్తగూడెం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చేదెవరు జనగమా వనమానా అనే దానిపై చర్చ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం 11:30 అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి అసెంబ్లీలో మొదటి రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు దీనిపై చర్చ అనంతరం సభ వాయిదా పడనుంది ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన BSC సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు నడిపించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు అలాగే మండలి మొదటి రోజు వాయిదా పడిన తర్వాత చైర్మన్ అధ్యక్షతన BSC సమావేశం ఏర్పాటు చేసి సభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు కాగా అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ భద్రతా తదితర అంశాలపై చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సమీక్షించారు. ఆ ఇద్దర్లో సభకు వచ్చేదెవరు? ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో సమావేశాల కొత్తగూడెం ఎమ్మెల్యేగా వచ్చేదెవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మనం ఒక కీలకమైనటువంటి రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. 11:30 స్టార్ట్ అవుతుంది యథావిధిగా. మళ్ళీ 3-4 రోజులు గిలగిల అంటారు, మళ్ళీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీఎస్సీ సమావేశం ఏది వాయిదా పడిన తర్వాత చైర్మన్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసి సభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. కాగా అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ భద్రత అసెంబ్లీకి మండలికి సమావేశాలకు భద్రత మీద చర్చిస్తారట. వీళ్ళకి భద్రత కావాలన్నట. జనం భూములకు భద్రత వద్దు, జనం ఆస్తులకు భద్రత వద్దు, జనం కావలసిన జనం హక్కులకు భద్రత వద్దు, జనం హక్కులకు భంగం వాటిల్నా కూడా దాన్ని పట్టించుకుంటూ లేడు. ఈ నాయకులకు మాత్రం భద్రత కావాలన్నట్టు. ఇడ వాళ్ళు కబ్జా పెడితే ఎవరు భద్రత మరి? ఇప్పుడు ఇక్కడ ఈ అసెంబ్లీలో కూర్చోబోతున్నటువంటి పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావే మంది భూములు కబ్జా పెడతా ఉంటే భద్రత ఈయనకు కావన్నా రేగ కాంతారావు కూర్చున్న అసెంబ్లీకి కావన్నా? ఎవరికి కావాలి ప్రజలారా? ఇదొకటి. ఇక ఇద్దరిలో సభకు వచ్చేది ఎవరు? ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో సమావేశాల కొత్తగూడెం ఎమ్మెల్యేగా వచ్చేదెవరు అనే దానిపై చర్చ మొదలైందని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ వనమా వెంకటేశ్వరరావు తన ఆస్తి వివరాలు తప్పుడుగా ఎన్నికల కమిషన్కి ఇచ్చాడు కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదంటూ జలగం వెంగళరావు ఆయన జలగం వెంకట్రావు ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ధర్మాసనం హైకోర్టు అతని ఎన్నిక చెల్లదు, అతను ఎమ్మెల్యేనే కాదు అని చెప్పి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా గుర్తిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే అసెంబ్లీ సెక్రటరీ మాత్రం ఇంకా దానికి ఆమోదం తెలపలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి హామీ ఇంకా జలగంకు దక్కలేదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా పరిగణించబడతలేడు, ఉన్న ఆయన ఎమ్మెల్యే కాదంటుంది. సో మొత్తానికి కొత్తగూడెం తల్లిదండ్రులు లేని అనాథ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగూడెం కాడ ఇప్పుడు జలగం పంచాయతీ వనమ పంచాయతీ ఎందుకు గడాల శ్రీనివాసరావు అంటుండ్రు కదా, నేను చేస్తా సేవ అని సపరేట్గా పిలుచుకోరి. ఈసారి సమావేశాలకు గడల్ని ఆహ్వానించు వచ్చిపోతుంది. హెల్త్ డైరెక్టర్ గడల్ని ఆహ్వానించి చదువుకున్నాడు అక్కడికి వచ్చినా వస్తాడు, 4 ముచ్చట్లు మాట్లాడారు. ఇటు వనమ ఏం మాట్లాడా, జలగం ఏం మాట్లాడా, వీళ్ళిద్దరు నామకే వస్తుంటారు. కాబట్టి ఇది రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయట. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక డైలాగ్ కామన్ డైలాగ్ వస్తుంది. అధ్యక్ష అవసరమైతే సమావేశాలు 10 రోజులు పొడిగించుకుందాం అధ్యక్ష, తప్పెట్లయితుంది, ప్రజల గురించి కదా చర్చించాల్సి. వీళ్ళే చెప్తారు ప్రజల గురించి చర్చించాలి, ప్రజా సమస్యలు అంటారు వీళ్ళే. అసలు ప్రజలకు సమస్యనే టీఆర్ఎస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇక ఇది ఇట్లుంటే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో బస్ భవన్ వెనకాల ఉన్న స్థలం బస్ భవన్ వెనకాల ₹80,000 కోట్ల ఆర్టీసీ ఆస్తులు ఇక సర్కార్కే. నిన్న చెప్పలే మార్నింగ్ న్యూస్ లో, ఇగో 11 రీజియన్లలో 1,404 ఎకరాల భూములు, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాలు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ విలువే 650 కోట్లు. విలీనంతో అన్ని సర్కార్ ఆధీనంలోకి. 1,000 కోట్ల ఆస్తులతో ప్రభుత్వంలో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ విలీనం కాబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోలు భూములన్నీ సర్కార్ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. 90 ఏళ్ల చరిత్ర గల ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 1,404 ఎకరాల భూములున్నాయి. బస్ భవన్ సహా డిపోలు, బస్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇతర విలువైన ఆస్తులెన్నో సంస్థ సొంతం. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 250 ఎకరాల భూములున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్టీసీ బస్ భవన్, ముషీరాబాద్ డిపో, జిహెచ్ఎంసీ, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో అత్యంత విలువైన ల్యాండ్స్ ఉన్నాయి. వీటన్నిటి మార్కెట్ విలువ 80,000 కోట్లకు పైమాటైనని సంస్థ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అన్ని విలువైన భూములే. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 3 జోన్లలో 11 రీజియన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 96 డిపోలు కొనసాగుతున్నాయి. గతంలో 99 డిపోలు ఉండగా 3 డిపోలను మూసివేశారు. హైదరాబాద్ లో భారీగా భూములున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ విలువే దాదాపు 650 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ నడిబొడ్డున ముషీరాబాద్ 1, 2, 3 డిపోలతో పాటు ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇవన్నీ ఇంచుమించు 10 ఎకరాల పైనే ఉంటాయి. వీటికి దగ్గరలోనే ఆర్టీసీ కళ్యాణ మండపం ఉంది. ఉప్పల్ జోనల్ వర్క్ షాపు, జూబ్లీ బస్ స్టేషన్, హయత్ నగర్ దగ్గర ఉన్న ఆర్టీసీ డిపో భూములు, ఆ తర్వాత కరీంనగర్ జోనల్ వర్క్ షాపు, కొన్ని ఆర్టీసీ భవనాలు, ల్యాండ్స్ తనఖా పెట్టి వివిధ బ్యాంకుల్లో సంస్థ అప్పులు చేసింది. ఇక ఇప్పుడు వీటిని వేలమేసుడే అంతే. ఆర్టీసీ విలీనంపై కార్మికుల్లో సంతోషం. ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నాం. అశ్వత్థామరెడ్డి కమిటీ పేరుతో ఆలస్యం చేయొద్దని విజ్ఞప్తి. ఎన్నికలకు ముందే విలీనం పూర్తి కావాలని చెప్పి హనుమంతు ముజరాజ్ చెప్తున్నటువంటి మాట, మీరు మీ కార్మికుల సంతోషం ఉందో ఎక్కువ రోజులు ఏముండదు, ఆవిరయ్యే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. ఒకవేళ చేస్తే ఈ ఆగస్టు మొత్తం, ఈ ఆగస్టు లోపల ఏమని చెప్పారు? ఆగస్టు లోపల ఇప్పుడు నిర్ణయం, తర్వాత ఇంకో కమిటీ కథా కార్ఖాన ఉంది కదా, ఇవన్నీ ఉత్తయే ఈ ఆస్తులు కొట్టేయడానికి చేసినటువంటి డ్రామా. నిన్న మనం చెప్పింది యాజ్టీజ్ గా ఇవాళ ఉంది. ఇవాళ చెప్పినా కదా ఎక్సైజ్ పాలసీ, ఈ లిక్కర్ టెండర్లు ఇవాళ ఉంటాయి, రేపు వస్తాయి. చూడండి, భారీ క్రేన్ కుప్పకు కూలి మహారాష్ట్రలో 20 మంది దుర్మరణం. మహారాష్ట్రలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 35 మీటర్ల ఎత్తు నుంచి భారీ క్రేన్ కుప్పకూలింది. దీంతో ఇద్దరు ఇంజనీర్లు సహా 20 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో సార్ నిన్న పుణ్యపాదం మోపిండి. హర్యానాలో హై అలర్ట్. హర్యానాలో అల్లర్లు కొనసాగుతున్నాయి. మంగళవారం గురుగ్రావ్కు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో 5గురు చనిపోగా 70 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు ఇంటర్నెట్ నిలిపివేశారు. 120 వాహనాలకు ఆందోళనకారులు నిలిపివేశారు. గురుగ్రావ్ దాకా వచ్చిందట అల్లర్లు. జవహర్ కాలనీలో, గ్రేటర్ వరంగల్లోని జవహర్ కాలనీలో సెంట్రల్ టీమ్ కు వరద నష్టాన్ని వివరిస్తున్న ఆఫీసర్లు. వరంగల్లో సెంట్రల్ టీం వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన, జరిగిన నష్టంపై ప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్లు. 397 కోట్ల నష్టం వాటిల్లిందన్న గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ బాషా. 199 కాలనీలు నీట మునిగినట్లు వెల్లడి. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వరంగల్లో సెంట్రల్ టీం పర్యటించింది. సిటీలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించేందుకు 7గురు సభ్యుల కేంద్ర బృందం మంగళవారం వరంగల్ చేరుకోగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా స్వాగతం పలికిరట. వీళ్ళకి స్వాగతం పలికిరట. 397 కోట్ల నష్టం కాలి గ్రేటర్ వరంగల్లో జరిగిందట ఈ వానలకు. ఓన్లీ గ్రేటర్ వరంగల్, ఇంకా మిగతా జిల్లాలు కూడా కాదు. ఇంకా గ్రూప్ 1 ఫైనల్ కి రిలీజ్. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. 8 క్వశ్చన్లకు సరైన ఆన్సర్లు గుర్తించినా, గుర్తించకపోయినా అందరికీ మార్కులు కలపనున్నారు. 2 ప్రశ్నల ఆన్సర్లను కూడా మీ కమిషన్ సవరించింది అంట. సవరిస్తే తప్ప రాదు రిజల్ట్. 2 పార్ట్లుగా మెట్రో ఫేజ్ 3. పార్ట్ ఏలో సిటీ నుంచి శివారు ప్రాంతాలకు ఎన్వీఎస్ రెడ్డి. ఇక పార్ట్ బిలో ఓఆర్ఆర్ చుట్టూ 69,000 కోట్ల రూపాయలతో నిర్మాణానికి ప్రతిపాదనలు. పనులు ఎప్పుడు పూర్తయ్యేది చెప్పలేము. అప్పట్లో ఓఆర్ఆర్ మెట్రోకు వైఎస్ఆర్ ఒప్పుకోలేదని వెళ్ళాడంటూ, గంట దూరం పోతున్నావా, హైదరాబాద్ చుట్టేస్తా, మెట్రో ఈడుకుంటారు. నీవు ఎప్పుడు మొదలు పెట్టినా పాత బస్సుకి, ఈ పాత బస్సుకి మొదలు పెట్టింది ఎందుకు ఇంకా పట్టాలు పడలే, ఎందుకు కంప్లీట్ అయితలేదు? మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగా ఉన్నట్టుగా ఈ ఆర్టీసీ మింగ తనకు మెట్రోను ముంగడికి తెచ్చిండు. గ్రేటర్ ఓఆర్ఆర్ చుట్టేస్తావు, మెట్రో ఓఆర్ఆర్ చుట్టూ ఏం పని ఇది? ఈడ ఉన్నోనికి లేదు. ఈడ కొప్పులకు హైకోర్టు శాఖ ఎన్నిక చెల్లదన్న పిటిషన్ను కొట్టేసేందుకు నో. ఇంతకాలం విచారణ జరిగాక ఇప్పుడు ఎట్లా కొట్టేస్తామని ప్రశ్న. ఎన్నికల పిటిషన్పై రోజువారీ విచారణ చేపడతామని వెళ్ళడంటూ ఇక్కడ ఈయన కొప్పుల ఈశ్వర్ అక్రమంగా గెలిచిందని ప్రపంచం అంతా కోడై కూస్తా ఉంది. కొప్పుల ఈశ్వర్ అక్రమమే, గాదర్ కిషోర్ అక్రమమే, జగదీశ్వర్ రెడ్డి అక్రమమే, వీళ్ళంతా వేములవాడల వేరే దేశమైన జర్మనీ ఆయన అక్రమమే. ఇట్లా మొత్తం అక్రమాల మీదనే గెలిచిరు. ఇక వచ్చే నెల 15న టెట్, అదే నెల 20న రిజల్ట్. ఇలాంటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు వచ్చే నెల 15న, అంటే సెప్టెంబర్ 15న టెట్ నిర్వహిస్తే, అదే నెల 20న రిజల్ట్ వస్తే డిఎస్సీ ఎప్పుడు వేయాలి? ఉండదు అట్లా. ఇక డిఎస్సీ లేదు, టెట్ రాసి ఇవ్వాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. దరఖాస్తు ఫీజు 400 రూపాయల పెంపు. నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ. 400 ఎంతమంది ఉంటారు దరఖాస్తుదారులు? 10 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు ఇల్లు టెట్ రాష్ట్రాల్లో ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఉంటారు. 4 లక్షలు ఇంటూ 400 కోట్లు. క్యాలిక్యులేటర్ ఫోన్ తీసి కొడతానే ఉండాలి, ఆలోచన చేస్తారు. తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కేవలం 2 నెలల్లోనే టెట్ ప్రక్రియ ముగిసేలా షెడ్యూల్ తయారు చేసింది. బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందంటూ ఇది రిలీజ్ చేసిరు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మన ఆప్కారంలో రిలీజ్ చేసింది, బయట పెడతలేరు ఎందుకు? ఇక వరద బాధితుల వివరాలేవి. అఫిడవిట్ అరాకొరగా ఉందని రాష్ట్ర సర్కార్పై హైకోర్టు ఫైర్. చనిపోయినోళ్ళ, గల్లంతైనోళ్ళ వివరాలు లేవని ఆగ్రహం. పూర్తి వివరాలతో పాటు శాశ్వత నివారణ చర్యలపై వేర్వేరు అఫిడవిట్లు వేయాలని ఆదేశం. 1.60 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సర్కార్ రిపోర్ట్ ఇచ్చిందట. 16 కోట్ల రూపాయలు వస్తున్నాయి. 16 కోట్లు ఇవి వైన్స్ లే ఒక 4-5 వేల కోట్లు మంచినే జమ అవుతున్నాయి. ఇవే ఉద్యోగాలు ఇస్తాను గానాయో సారు ఇప్పుడు సార్కు ఉట్టిగా కాలి పుట్టిన పైసలన్నీ వెళ్తాయి కదా. టెస్ట్ అది ఉట్టిదే. మణిపూర్లో లా అండ్ ఆర్డర్ ఏల ఒక మాట ఏమంటున్నా ఇప్పుడు టీచర్ కొలువు కావాలంటే బిఎడ్ చేసి ఉండాలి లేదా డిఎడో ఏదో చేసి ఉండాలి లేకపోతే బీపీడియో ఎంపీడియో ఇవేవో చేసి ఉండాలి ట్రైనింగ్ చేసి ఉండాలి శిక్షణ పొంది ఉండాలి. పొందిన తర్వాత మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాయాలి. అది రాసి అందులో క్వాలిఫై అయితే అప్పుడు డిఎస్సి రాయడానికి అర్హుడు. డిఎస్సిలో పాస్ అయితే టీఎస్సీలో టాప్ లో ఉంటే అప్పుడు సర్కార్ టీచర్ కొలువు సర్కార్ నౌకరి ఏది సర్కార్ పంతులు సర్కార్ సారు కొలువు వస్తుంది. ఈ ప్రక్రియ ఒక ఆయన ఉద్యోగం సంపాదించడానికి ఒక ఆయన టీచర్ కావడానికి ఇగో ఇవి బిఎడ్ చేసి ఉండాలి డిగ్రీ చేయాలి డిగ్రీ చేసిన తర్వాత డిగ్రీ తర్వాత బిఎడ్ తర్వాత టెట్ తర్వాత బిఎడ్ చేయాలి బిఎడ్ తర్వాత ఉద్యోగం. ఇది ప్రాసెస్. ఒక ఉద్యోగి ఒకసారే గింత అవస్థల్లో ఉద్యోగాన్ని సంపాదించే ప్రక్రియ గింత పకడ్బందీ ప్రక్రియ ఉంటే ఈ సార్లందరికీ పెద్ద అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది కదా, మరి ఈమెకేం టెస్ట్లు వద్దా? ఈ మంత్రులకేం పరీక్షలు వద్దా? ఇలా పెట్టొద్దా? ఒక టెస్ట్ పెట్టొద్దా? కనీసం రన్నింగ్ టెస్ట్ అన్నా పెట్టు. ఇగో ఇటువంటి ప్రభుత్వాలు మనవి. రైట్. ఇక ఇవాళ వరద ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన. వరంగల్లో బాధితుల పరామర్శ. నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుతా. సందేహాలు ఉన్నందుకే బిల్లులు వెనక్కి పంపినా. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. తమిళసై క్రెడిబిలిటీని కాపాడుకోవాలి. సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ లో గవర్నర్ తమిళసై ఫేక్ న్యూస్ తో జాగ్రత్తగా ఉండాలని చెప్పి వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి మాట. ఇక ఇవాళ వరద ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన చేయబోతా ఉందా? వెళ్ళిపోయిందా? ఇక్కడి నుంచి పోయిందా? ఇక్కడి నుంచి పోయింది. ఈ నెలాఖరు నాటికి 80 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే ప్రకటన. గత ఎన్నికల్లో లేటుగా ప్రకటించి నష్టపోయాం. ఈసారి బీఆర్ఎస్ కన్నా ముందే ప్రకటిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోంది. కానీ నాకు డౌటేనా ఈ ముందు ప్రకటిస్తే తదిమోలంతా వెళ్ళిపోతారు. వచ్చేటోని పిలుస్తానికి ఇది తొందరగా రార్రా ప్రకటిస్తున్నాం చెల్లి రార్రాబాయ్ వచ్చేటోడు ఎవడని ఉంటే రార్రా అన్నట్టుగా ఉంది. ఇది మణిపూర్లో లా అండ్ ఆర్డరే లేదు. పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఫైర్. 3 నెలలుగా డీజీపీ ఏం చేస్తున్నారు? పూర్తి వివరాలతో మా ముందు హాజరు కావాలి. కేసు దర్యాప్తు చేసే సామర్థ్యం పోలీసులకు లేదు. మాజీ జడ్జితో కమిటీ ఏర్పాటుపై ఆలోచిస్తామన్న ధర్మాసనం. మణిపూర్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఒక మణిపూర్లో లా అండ్ ఆర్డర్ లేదండి, తెలంగాణలో ఉన్నది లా అండ్ ఆర్డర్. ఆగో జై మహారాష్ట్ర అంటుండు చూడిగో ఈడ మునిగిపోతుంటే వీళ్ళు తెలంగాణ జన రైతాంగం పబ్లిక్ అంతా మునిగిపోతుంటే జై మహారాష్ట్ర అని హెలికాప్టర్ వేసుకొని ఉనికిండి. ఆ హెలికాప్టర్ పైసలు పెడితే మొరాన్ చెప్పాలని మళ్ళా కట్టియొచ్చు. కాకగట్ల చేస్తుంది కథ. కేసీఆర్ కథకి ఇట్లుంటుంది. దా ఇబ్రాహీం భాయ్ ఏం జరిగింది నీకు జరిగిన నష్టం ఏంది ఒక్కసారి ఇట్రా. ఇబ్రాహీం గారు మాజీ మావోయిస్టు, 27 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో ఉన్నాడు. ఇవాళ క్యూ న్యూస్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అన్న నాకు అన్యాయం జరిగింది, నా భూమి కబ్జా పెట్టిరని. ఏం జరిగింది ఇబ్రాహీం గారు? నాది మొహమ్మద్ ఇబ్రాహీం, నా పేరు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సన్నాబ్ యాకూబ్ అలీ. నాకు 2008లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ నేను 2008 నుంచి నేనే సాగులో ఉంచుకున్నాను. పత్తి, మిర్చి పంటలు పండించుకుంటూ సాగు చేస్తున్నాను. ఆ పంటలు పండించుకుంటూ ఈ 2022 దాకా కూడా నా పేరు మీద ఉంది. అన్నీ పేపర్స్ ఉన్నాయి నాకు. నేను ఉండేదేమో మనుగూరు. నాకు వ్యవసాయ భూమి కేటాయించింది పినపాక. నేను పినపాకలోనే వ్యవసాయం చేసుకుంటూ రోజు మనుగూరు వచ్చి పోతుంటాను. మనుగూరులో ఇల్లు ఉంది నాకు. మనుగూరు నుంచి పినపాక వెళ్ళి వ్యవసాయం చేసుకొని పినపాకలో చిన్న చికెన్ సెంటర్ పెట్టుకుని నడుపుకుంటున్నా. ఆ అదే క్రమంలో ఈ రంగకాంతారావు నా వ్యవసాయ భూమి వాగు యూతలు ఉంది, మధ్యలో రోడ్డు ఉంది. వాగు అవతలనే రోడ్డు అవతల వాగు ఉంది. ఆ వాగులో పెద్ద రాళ్ళవాగు, అది పెద్ద ఇసుక గుట్టలుగా జమ అయింది. పెద్ద స్టాక్ ఉంది, బాగా గోదావరి ఇసుక వస్తుంది. ఆ ఇసుక దీంట్లో డంప్ చేసుకోవడం కోసం లీజుకి అడిగిండు. ఫస్ట్ నాకు అడిగిండు కాంతారావు. నన్ను అరేటాడు, వాడిని నేను అరేట. చిన్నప్పటి నుంచి దోస్తులం మేము. నేను ఇబ్రాహీం సంగతిరా, నాకు అది ఇవ్వాలరా లీజుకి ఇవ్వాలంటే నేను ఇవ్వరా, నేను అది లీజుకి తీసుకెత్తే ఇసుక ఖరాబ్ అయితే భూమి, నేను పత్తి మిర్చి పండించుకుంటున్నా, నేను ఉంచుకుంటే నేను ఇయ్యానన్నా. ఇయ్యానంటే ఏం చేసిండు అక్కడ తోలేం కళ్యాణ్ అని సర్పంచ్ ఉంటుంది. ఆ సర్పంచ్ పిలిపించి ఏదో ఫార్కు మొక్కలు మంచి ఫార్కు ఒకటి కట్టించిండు దాంట్లోనే కట్టించి ఆ ఎంఆర్ఓని పిలిపించిండు విక్రమ్ అని ఎంఆర్ఓ విక్రమ్ పిలిపించి ఆ ఫార్కు కట్టించేసిండు ఒక ఎకరం దాంట్లో మిగతా 4 ఎకరాలు అది అట్లా ఉంచండి మరి దాని మొత్తం సర్వే చేయాలా అని చెప్పి పెండింగ్ పెట్టించిండు నేను ఇవ్వనందుకు పెండింగ్ పెట్టిస్తే అది 2-3 నెలల తర్వాత మళ్ళీ పోయి ఎంఆర్ఓ గారిని అడిగి విక్రమ్ గారిని బాబును నేను ఇబ్బంది పెట్టకు ఇక ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని 5 ఎకరాలు ఉంది కదా ఎకరం ఇప్పుడు ఎట్లా ఫార్క్ కట్టారు సరే 1 ఎకరం ఉంచుకో 3 ఎకరాలు 4 ఎకరాలు నీకు అప్పచెప్పు ఎమ్మెల్యేకి అప్పచెప్పు ఇసుక పోసుకుంటున్నాడు స్టాక్ చేసుకుంటున్నాట సరే దాన్ని నీకే వస్తుందో రాదో తర్వాత చూద్దాం ఎందుకు నువ్వు చేయలేని వయసు అయిపోతుంది ఆ ఎమ్మెల్యే గారు బాగా ప్రెషర్ పెడతాడు ఎమ్మెల్యే ప్రెషర్ పెడతా నాకు సికాయ చేస్తాడు నువ్వు ఏదో రకంగా చేసి ఒప్పందం చేసుకో వాళ్ళ మనుషులు మంచోడు కాదు గంటకు గోళ్ళు వస్తారు నన్ను ఇబ్బంది పెడతారు అని ఆ విక్రమ్ అంటాడు అదే క్రమంలో నేను లాభం లేదని చెప్పి దాన్ని మళ్ళీ ఒకసారి దున్నిచ్చేసి జామాన్ మొక్కలు ఎంత తీసుకొచ్చిన జామాన్ మొక్కలు తీసుకొస్తే ఆపేసిండు ఎంఆర్ఓ గారు జామాన్ మొక్కలు వేయకూడదు నేను దాంట్లో అది ఎమ్మెల్యే గారు ఆపమన్నారు ఆపిన ఆయనతో మాట్లాడుకున్నాకనే చేస్తాం అన్నాడు అది ఆపిన తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత మొన్న మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా ఈ హైదరాబాద్ వచ్చి ఫర్నిచర్ తీసుకెళ్ళి ఒక 6 లక్షల రూపాయలు ఫర్నిచర్ తీసుకెళ్ళి అంటే మాకు ముస్లిమ్స్ కి గిన్నెలు బోర్డులు బొచ్చలు ఉండే ఇవన్నీ ఒక టాటా 407 వ్యాన్ మాట్లాడుకుని 6 లక్షల రూపాయలు ఫర్నిచర్ తీసుకున్నా ఒక 4,50,000 క్యాష్ ఉన్నాయి 9 తులాల బంగారం తీసుకున్నా మా అమ్మాయి పెళ్లికి మొత్తం 30-32 లక్షలు పోగాయి డబ్బులు మా కుటుంబాల్లో దగ్గర వాళ్ళు కూడా కొద్దిగా అప్పిచ్చారు అవన్నీ తీసుకొని మా ఇంటికాడ మొన్న ఫర్నిచర్ మొత్తం మనుగూరులో మౌనిక రెస్టారెంట్ ఉంటుంది బాలాజీ నగర్ లో మా సొంత ఇంట్లో దింపుకున్న సామాను దింపుకున్న తర్వాత ఆ రోజు 2వ రోజు పిలిచిండు నాకు ఏంద్రా ఇబ్రాహీం పెళ్లి పెట్టుకుంటున్నావు అన్నాడు పెళ్లి పెట్టుకుంటున్నావు మరి కాంతారావు నువ్వు కూడా కొద్దిగా సాయం చేయాలంటే సాయం చేసేది ఏముందిరా అది వదిలిపెట్టు ఆ భూమి అది వదిలిపెట్టు ఇవన్నీ కాదు పని చికాకైద్ది నీకు నువ్వు బాధపడతావు నువ్వు అది వదిలిపెట్టేసి నువ్వు పిల్ల పెళ్లి మంచి చేసుకో కావాలని కొన్ని డబ్బులు చదువుతా అన్నాడు నాకు డబ్బులు ఏమవద్దు నీ డబ్బులు అసలే వద్దు నువ్వు నాకు ఏం మాట్లాడుతున్నా వద్దులే అని చెప్పిన చెప్తే నువ్వు బాగుండదు అది నీ ఇష్టం ఇది మీకున్న ఇల్లు మీ అన్నదట కదా అన్నాడు అయితే అది మా అన్నయ్యకు మేము నాన్నకి 4 మగపిల్ల కాలం మేము 4 అన్నదమ్ములు అయితే నాకంటే 4వ పెద్ద అన్న నేను 3వ వాడిని నాకంటే 2 పెద్దోళ్ళు ఉన్నారు పెద్దన్న ఉమ్మడి ఆస్తిలో మేము అప్పుడు చిన్నపిల్లలు మా నాన్న సంపాదించిన ఆస్తి అది అయితే ఇంటి 4 ప్లాట్లు కూడా మా పెద్దన్న పేరు మీద ఉన్నాయి ఉమ్మడి ఆస్తి అప్పట్లో అయితే మేము పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఎవరు కూడా సపరేట్ అయిన తర్వాత 2005లో మాకు రాసి చేసింది మా అమ్మ నాన్న ఎవరిది వాళ్ళకి ఈ జాగాని ఈ జాగాని ఇదని రాసి ఇచ్చేసారు దాంట్లో నేను లొంగిపోయినాక రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు దాంట్లో ఇల్లు కట్టుకున్నా అదే ఇందిరమ్మ ఇల్లు అట్లే డబ్బా అట్లే కట్టుకున్నా అట్లే ఉంటున్నా ఈ ఫర్నిచర్ అంతా దాంట్లో జమ చేసిన 10 రోజులు పెళ్లి ఉంది కదా వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే మనుషులు వచ్చేసి ఇల్లు ఖాళీ చేయాలా ఇది మీ అన్న బాపది ఇల్లు అంట అని చెప్పి మా అన్నదమ్ములు గొడవ క్రెడిట్ చేసి మా అన్న కొడుకు డబుల్ NTA రిపోర్టరు వాడిని పిలిచి నువ్వు ఎందుకు ఈ ఇల్లు అమ్మితే 1 కోటి రూపాయలు వస్తాయి మెయిన్ రోడ్ వచ్చింది గైటు ఇది దీన్ని వ్యవహారం చేసి నీకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి వాడికి ఏదో చెప్పేసి దాని మీద కేసు వేయించిండు కేసు వేయించి ఆపిండు ఆపి 3 రోజుల తర్వాత మేము సరే ఉంటే కేసు అయితే ఏంది పెళ్ళైన తర్వాత చూసుకుందాంలే అనుకొని నేను మామూలుగా ఇదే విధంగా రోజు పొద్దున్నే 5ింటికి మనుగూరు నుంచి పిలిపాక చికెన్ షాప్కి వెళ్ళిపోతాం మేము ఫ్యామిలీతో చికెన్ అమ్ముకొని రాత్రి 9 గంటలకి ఇంటికి వస్తాం మేము వచ్చేవరకు ఇంట్లో సామాను ఫర్నిచర్ మొత్తం ఏం లేదు టోటల్గా ఖాళీ చేసి తీసుకుపోయారు మొత్తం తీసుకుపోయారు మొత్తం పెద్ద లారీ తీసుకొచ్చి తీసుకెళ్లారు మొత్తం ఒక పావుల మిగిలింది మొత్తం లోడ్ చేయంగా ఈ లోపల పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళని పోలీసు వాళ్ళకి RHD పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక గోడ టీవీ ఇవన్నీ ఉండేగా ఈ సూట్ కేసులు కేసులు మర్చిపోయినవి కూడా తీసుకొచ్చి వాళ్ళకి అందించారు ఈ పోలీసు వాళ్ళు వాళ్ళు సిసి ఫుటేజ్ తీసి హైకోర్టులో వేసిన వాళ్ళది కూడా హైకోర్టులో వేస్తే హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ మాకే ఇచ్చిండు అది వాళ్ళని పిలిచి మాట్లాడి సమాధానం చెప్పాలని చెప్పి హైకోర్టు కూడా మాకే ఇచ్చింది కోర్టు ఓకే 8 మందిని పిలిచి మాట్లాడి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి సార్ ఓకే ఓనీ దౌర్జన్యం కింద వారైతగా ఇంత అన్యాయం ఉంటుందా కాపాడురాని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే దొంగలకు సది కట్టినట్టు మిగిలిపోయిన తీసుకుపోయి లారీలు ఎక్కిచ్చిరట ఇది ఏం మనుగూరు ఏం పినపాక ఇది ఏం తెలంగాణ నలుగురులో ఈయనొక్కడు మళ్ళా ఈయనొక్కడు పినపాక ఎమ్మెల్యే కాంగ్రెస్ లో గెలిచి జంప్ అయ్యాడు. గింత ఇటువంటి రాజ్యం ఉంటదని నేను ఊహించలేగో. ఎత్తుకపోయిన సామాన్ చూడు ఏమేమి ఎత్తుకపోయారు వీళ్ళు రాసిరు. ఇనుప బీరువా డబుల్ డోరు, డబుల్ కార్డ్ బంచాలు 2, బల్లలు 2, పెండ్లి గిన్నెల సెట్టు 9, ఇత్తడి గిన్నెలు 8, రాయి గిన్నెల సెట్టు, వాషింగ్ మిషన్, కుట్టు మిషన్, సామ్సంగ్ ఫ్రిడ్జ్, సాదా మంచాలు, HP గ్యాస్ మొద్దులు, పెండ్లి బట్టలు, 16 తులాల బంగారం, LED టీవీ 56 అంగుళాలు, డైనింగ్ సెట్టు, 4 కుర్చీలు, సింసోనిక్ కూలరు, సామ్సోనిక్ సోఫా సెట్టు, బజాజ్ ఫ్యాన్లు, అగ్రికల్చర్ పైపులు, టెక్స్మో మోటారు, గిన్నెల స్టాండు, డ్రమ్ములు, మోటార్ వైర్ బండిలు, పెద్ద సూట్ కేసులు, సిల్వర్ బకెట్. గివ్యా అవా నీ రేగ కాంతారావు? గివ్యా అయ్యా గౌరవ హైకోర్టు న్యాయస్థానమే దీని మీద స్పందించాలి. ఈ గింత దొంగలకు సతి కట్టినాక పోలీసులు ఈయనకు గమ్మత్ ఏంటంటే ఈయన 27 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో పనిచేసి 2008లో లొంగిపోతే అప్పటి ప్రభుత్వం ఈయన పేరు మీద ఉన్న 5 లక్షల రివార్డును ఈయనకి ఇచ్చింది. దాంతోపాటు నాన్ ట్రైబల్ కోటా కింద 5 ఎకరాల భూమి అసైన్ చేసి ఇచ్చింది ఈయనకు. రాజశేఖర్ రెడ్డి పట్టా చేతిలో పెట్టిండు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇప్పుడు రేగకాంతారావు ఉసుకే దందా చేసుకుంటేందుకు గోదావరి ఉసుకని ఎత్తి లారీల హైదరాబాద్ తరలించి అమ్ముగా తింటందుకు ఆ డంపు పోసుకుంటందుకు ఈయన భూమి ఇవ్వలేదని ఈయన భూమిని కబ్జా పెట్టించినట్టు ఎంఆర్ఓతో అని చెప్పి కబ్జా పెట్టించిన అయిపోయింది. ఇప్పుడు ఆఖరికి బిడ్డ పెళ్లి చేసుకుంటే మొత్తం బిడ్డ పెళ్లిని కూడా కాకుండా అడ్డుకున్నాడట అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టి. ఏం రేగకాంతారావు సిసిసి కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కదా రేగకాంతారావు. ఇంత చిల్లర పనులా భయంతో హైదరాబాద్కి వచ్చారు వాళ్ళు. హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీతో వచ్చినాం, పిల్లలతో 4 బిడ్డలు తీసుకొని వచ్చిన. వచ్చే రోజు ఆయన ఆ కాంతారావు దగ్గర పోయి అడిగిన ఏం సంగతి కాంతారావు మరి ఏంది నా పరిచయం ఏంది ఇటు చేసినావు ఏందిరా అంటే ఏం లేదురా అంతా అయిపోయింది. ఏం చెప్తావురా నువ్వు? గతంలో టాప్ మేస్త్రికి నా ఇల్లు కట్టిండు, ఆడికి 3 లక్షలు లేదని చెప్పి మావోయిస్ట్ పార్టీలో చేరిండు, 2 సంవత్సరాలు చేసిండు పార్టీలో, చేసి లోను పోయి వచ్చిండు. బడే దామోదర్ రద్దు చేసిండు, దామోదర్ నా చుట్టం. ఆయన ఏం చెప్తాడు నాకు? ఆయన చదువుకి ఏం చేసిండా? ఒక 2 సంవత్సరాలు పార్టీలో పనిచేసి ఆ టాపీ మేస్త్రి దాంట్లో పశ్చిమతం వచ్చి బయటకు వచ్చి లొంగిపోయినా కూడా ఎస్పీ గారు చెప్పాడు అయ్యా కాంతారావు చేపట్టిన పార్టీలోకి పోయినా అంటే ఎస్పీ గారు అన్నాడు నీకు న్యాయం చేస్తాను డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఆ టాప్ మేస్త్రికి న్యాయం చేయలేదు, డబ్బులు ఇప్పలేదు. ఆ టాప్ మేస్త్రి ఆత్మహత్య చేసుకుని ఊరేసుకుని చచ్చిపోయాడు. చచ్చిపోతే అప్పుడున్న ఎస్పీ గారు కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆ అమ్మాయికి వాళ్ళ భార్యకి ఒక ఉద్యోగం 5 ఎకరాల పొలం ఇస్తామని. మీకు కాంతారావు ఫోన్ చేయి ఇస్తామని చెప్పి ఆ అమ్మాయికి ఒక హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చారు. ఆ అమ్మాయి హోంగార్డ్ ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఎకరన్నర భూమి వస్తే ఎకరన్నర భూమి ఆమెకు ఇవ్వకుండా ఆ భూమిని వేరే అంటగట్లు వాళ్ళ ఎవరి దగ్గర వాళ్ళ చంపకాళ్ళకి. ఇదే కాంతారావు కాల్ చేయి కాంతారావుకు. ఎత్తాడు అవునండి. నువ్వేం చెప్తావురా? నువ్వు పోతావా మరి లోపలికి? నువ్వు పోతే ఏముండదు ఆడ. ఏం చెప్తాడు అక్కడ? దామోదర్ నావాడు నా చుట్టం, నా చందారి కృష్ణ మేనమావ వాళ్ళ మేనబావ. ఆయన ఏం చెప్తాడు నాకు? అక్కడ దాకా ఎందుకు భూపాలపల్లిలో లెటర్లు ఇచ్చారు, మంచిర్యాలలో లెటర్ ఇచ్చారు. ఎవరో లేడీస్ ని గెలికిన ఎమ్మెల్యే ఉన్నాడు మొన్న అక్కడ బెల్లంపల్లి, ఆయన మీద లెటర్ ఇచ్చిండు. 7 కూడా ఇచ్చారు. నా మీద ఎందుకు అయినా లెటర్లు తెలుసా? ఇక్కడ 470 కేసులు అయినాయి అంటారు ఎంఆర్ఓ చెప్తాడు. అయితే ఇది నా మీద లెటర్లు పడ్డాయా? ఎందుకంటే మావోయిస్టులు అంటాడు. మావోయిస్టులు రాజకీయ నాయకులు పోలీసులు ఒకటి అయితే ప్రజలు ఏం చెప్తారు? వీళ్ళు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు ఏం కాపాడతారు? ఎవరు కాపాడతారు? ఇంకా ప్రజల్ని ప్రజలు పార్టీ కార్యదర్శి దామోదర్ గారు కూడా మీరు రెస్పాండ్ కావాలి దీని మీద. మీరు కూడా మీ పైన కూడా మీ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడే ఆరోపణ చేస్తా ఉండు. కలుపు ఫోన్ కలుపు మీ దోస్తుకు ఎమ్మెల్యే. దీంట్లో దిగను రేగా కాంతారావు ఉంటుంది. నువ్వేం చెప్తావు? నువ్వు ఆడికి పోయి ఏం చేయగలుగుతావు? ఆయన ఆయన అటాక్ చేసి పోయిండు, పోయి వచ్చిండు, ఏం చేసి చచ్చిపోయిండు వాడు. నువ్వు కూడా చచ్చిపోతావు అంతే. ఏం చేస్తావు నువ్వు? నువ్వు పోయి అక్కడ పోతావు, ఆడ పోతావు, ఆడి చేసి వాడు పోయిండు. నువ్వు నిజంగా అప్పుడున్నట్టే పార్టీలో ఉంటే ఇప్పుడు లేపకపోదు రేగను. అది అది చేయదలుచుకుంటే ఎంతసేపు అన్న ఎప్పటికైనా చేయవచ్చులే. కానీ నాకు నాకు అన్నారు ఆడపిల్లలు, నాకు బాధ్యత, నా నా పరిస్థితి బాగాలేదు. ఏం కొడుతున్నావే? ఎమ్మెల్యే రేగానే ఎమ్మెల్యే ఉంటుందా? ఓకే. ఈ ఫోన్ చాలా స్లో ఉంది. ఎమ్మెల్యే అని ఉంది, ఇదేనా? దాంట్లో ఎమ్మెల్యే దాంట్లో ఉంటుంది. ఎమ్మెల్యేనా ఇది? దీంట్లో రెండు మూడు నెంబర్లు ఉన్నాయి మరి. ఏ ఒకటే ఉందన్నా? ఇంకా ఉంది. ఎమ్మెల్యే అనే ఉంటుందా? ఆ ఒక్క నెంబరే ఉంటుందా నీతనా? అదొకటే ఉంటుంది. ఇది సెల్లు పని చేస్తలేదు నాకు. ఏదో కాల్ కానీ ఇది ఆయనతో పోతలేదుగా. స్విచ్ ఆఫ్ చేసినట్టు కానీ ఆ కింద బ్రోకర్లు ఉంటారు, ఎప్పుడు టీవీ కార్డు ఉంటారు అందరూ, అది చూసుకుంటూ ఉంటారు. మొన్న రఘు మాట్లాడినప్పుడే స్విచ్ ఆఫ్ చేసేసి రెండు ముక్కలు మాట్లాడి స్విచ్ ఆఫ్ చేసి ఎటుపోయినా నెంబరు. ఇక మనుగూరు ప్రజలారా మీకు మొక్కాలే, రేగ కాంతారావును ఎట్లా భరిస్తురో ఏమో. లేదేనా తన కూడా ఇక ఇటువంటి మనసులు. మావోయిస్టు పార్టీలో ఏం చేస్తుంటే నువ్వు? నేను పార్టీలో కొరియర్గా పనిచేసేవాడిని. ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అయినావు పార్టీలో? నేను 84, 85 నుంచి పార్టీలో తిరగడం, పోవడం, రావడం. అసలు ఫస్ట్ మేకల వ్యాపారం చేసేది నేను మా నాన్నతో. మేకల వ్యాపారం చేసేది ఎక్కువ, ఛత్తీస్గఢ్ పోయేది. ఇంకా వాళ్ళు సామాన్లు తీసుకురావడం, అవి తీసుకుపోవడం. భద్రన్న గారు మెయిన్ పని చేసి నేను సెంట్రల్ కమిటీ భద్రన్న, అప్పుడు భద్రన్న లతక్క, అప్పుడు ఆ భద్రన్న కింద పని చేసుకుంటూ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే వేరే స్టేట్లు తీసుకుపోయి, హిందీ పర్ఫెక్ట్ మాట్లాడతాం కాబట్టి వేరే స్టేట్లు తీసుకుపోయి బాగా తీసుకురావడం, వదిలిపెట్టడం. అవి అక్కడ దగ్గర 4-5 స్కూళ్ళు ఉంటాయి, స్కూళ్ళు చూసుకోవడం, అవి చేసుకునేది పార్టీకి సంబంధించినవి. ఇప్పుడు మావోయిస్ట్ సెంట్రల్ కమిటీకి వెళ్ళినావా? సెంట్రల్ కమిటీకి పోయినా, స్టేట్ కమిటీలో ఉన్నా. సెంట్రల్ కమిటీలో ఎవరెవరు ఉండే మీరున్నప్పుడు? అప్పుడు ఈ ఆర్కే, ఈ మన మన చచ్చిపోయిన రాములు, వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఇక మాకు కార్యకర్తలకు మేము కార్యకింద సభ్యుడి కిందనే లెక్క తప్ప వేరే మనకు ఏదో కాల్ చేయడం, గీల్చడం అట్లాంటివి ఏం లేకుండా వీళ్ళని హెల్త్ పర్పస్గా తీసుకుపోవడం, తీసుకురావడం, లోన పార్టీలో వాడుకోవడం చేసేది మమ్మల్ని. అచ్చా అచ్చా. మరి నీ మీద అంటే అప్పుడు ఏమైనా కేసులు ఉండేనా? కేసులు నా మీద ఏమి లేవు. బయటకు వచ్చేటప్పుడు కేసు పెడతారంటే వాళ్ళు వద్దన్నారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. అప్పుడు ఎస్పీ గారు, ఇప్పుడున్న సిపి గారే వాళ్ళు, కనీశ్వర గారు, ఇప్పుడు రాజకొండ సిపి గారు, ఆయనే మాట్లాడిండు. ఆయనకి కేసులు ఏం పెడతారు? వాడు 4 ఆడపిల్లలు, ఆ పిల్లల పరిస్థితి, వాళ్ళకు అంత సరైన బట్టలు లేవు, వాళ్ళ నాగరికత వెనక ఉంది, వాడు బాగలేడు పరిస్థితి, వానికి ఏదైనా సాయం చేద్దామని చెప్పి కలెక్టర్ నాగేశ్వరరావు గారితో మాట్లాడి, ఈ నాన్ ట్రైబు మిగతా 9 మంది ట్రైబులు ఉన్నారు, ఇది ఒక ఉన్నాడు, ఇంకో నాన్ ట్రైబ్ ఒక ఆయన, చేపలు పట్టే ఆయన ఒక ఆయన, 2-3 పడవలు 3 దానికి కాపాడిండు. ఆయన కూడా కలిసి ఒక 9 మంది మీద ఇద్దరికి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వచ్చు కమిటీ వేసి, ఈ నక్సల్స్ కోట కాబట్టి దీనికి సపరేట్ మనం ఇస్తలేము, నక్సల్స్ కోట కాబట్టి ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు కమిటీ వేసి మాట్లాడుకొని 2 నాన్ ట్రైబుల్కి, 9 మంది ట్రైబుల్కి ఇచ్చారు. మనిషికి 5 ఎకరాలు, 5 ఎకరాలు కూడా సాగు తీయాలి, అడవిది ఇచ్చారు. అడవి ఇస్తే మేము ఆట ఇంత బాగా చేసుకుంటూ బాగా చేసుకుంటూ చికెన్ కొట్టు నడుపుకుంటూ దాన్ని అప్పు చేసుకుంటూ కొద్ది గొప్ప నడిపించుకుంటూ ఆ సంవత్సరం పత్తి వేసిన సంవత్సరం 7,000, 8,000 పత్తి అమ్మింది. దాని మీద 5-6 లక్షలు వస్తే దాన్ని కొద్దిగా సాగు చేసుకున్నాం. అయ్యా మాది ముందు రక్కస్ గూడ్లు, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, మరి వెనక కొద్దిగా బాగా చేసుకుంటాం అంటే బాగా చేసుకొని ఫారెస్ట్ వాళ్ళు ముందు ఈ బాగలేదు కాబట్టి అడవి కాబట్టి కొద్దిగా బాగా చేసుకుంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు కూడా కొద్ది గొప్ప కొద్దిగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆ భూమి అది రోడ్డు పాయింట్ ఉందన్న, మెయిన్ రోడ్డు ఉంది, రోడ్డు పాయింటే ఇట్లా ఇసుక. మావోయిస్టులలో కూడా టీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఆయన ఒకటే అంటాడు నాకు 7.5 పడ్డాయి లెటర్లు. అచ్చా, ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పడ్డాయి కానీ నాకు వ్యతిరేకంగా మావోయిస్ట్ ఏ పోస్టర్ వేయలేదు కదా. ఇప్పుడు దామోదర్ కి తర్వాత మావిస్ట్ కార్యదర్శి దామోదర్ కి రేఖాంతరావు కి ఏం చుట్టం చంద హరికృష్ణ వీళ్ళ పిఏ ఉన్నాడు కదా వాళ్ళ మేనమామ అంటారట ఆహా అచ్చా మా మేనమామ అంటాడు ఎప్పుడు మాట్లాడుతుంటారంట నేను రెండు మూడు సార్లు చెప్పినా దామోదర్ తో ఇట్లా విషయం అన్న మేకల్ వ్యారం పోయినప్పుడు సైలెంట్ అయిన కూడా చెప్పినా ఈ సంగతి నాటే అవన్నీ ఉంటాయి జరుగుతూనే ఉంటాయి అబ్బా అది పోనీ తర్వాత అంటనే ఉంటారు ఒంటనే ఉంటారు మా గిరిజనులో చుట్టం అనకపోతే ఏం చేస్తారు అనేదో మాట దాటేసి ఇప్పుడు వాళ్ళ పేరు వాడుకుంటాను అని మరి మిగతా ప్రజల పరిస్థితి ఏంది పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు నాకు సీట్లు ఒకటైతే ప్రజలు ఎక్కడికి పోయి సమానం చెప్పుకోవాలి ఇక మాట్లాడదాం ఇది పట్టుకో ఇగో గిది పరిస్థితి ఈడ కూర్చోబెట్టాను ఈడ నిలబడు ఇగో గిది పరిస్థితి రేఖాంతరంగా ఉన్న సిగ్గుండాలనా నీకు నిజంగా ఇంత చిల్లర వ్యవహారమానా ప్రజల రక్తం దాగుతున్నావు కదనా మనుగూరు ప్రజలారా ఈ రేగ కాంతారావు అంటోనికి డిపాజిట్ రాకుండా చేయరు ఈసారి డిపాజిట్ కూడా రావద్దు గట్టిగా ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం ఓబీసీ ఉపవర్గీకరణపై నివేదిక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన జస్టిస్ రోహిణి కమిషన్ దాదాపు 6 ఏళ్ల అధ్యయనం 13 సార్లు కమిషన్ గడువు పొడిగింపు 25% కులాలకే 97% ఉద్యోగాలు 2018 నాటి పరిశీలనలో వెల్లడంటూ ఒక వార్త బీసీలో కూడా వర్గీకరణ పైన నివేదికనట చీల్చే కార్యక్రమం ఇది అవిశ్వాసంపై చర్చ 8న చీల్చుడేందన్న వాస్తవానికి బీసీలో చాలా అసలు ఉద్యోగం అంటే తెలియని కులాలు తిరుగుతున్నాయి వాళ్ళు అసలు ఏ కులంలో ఉన్నారు ఏంది బాలసంతో కావాలన్న అవకాశం లేరు అవిశ్వాసంపై చర్చ 8న లోక్సభలో 3 రోజుల పాటు 10న సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోడీ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం నువ్వు ఫోన్ ట్రై చేస్తున్నావు కలిస్తే మాట్లాడదాం సభా వ్యవహారాల కమిటీ సమావేశం కూర్చో సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తక్షణమే చర్చ జరపాలని ప్రతిపక్షాల డిమాండ్ నేడు రాష్ట్రపతిని కలవనున్న విపక్ష నేతలంటూ ఒక వార్త ఇక నాడు కస్తూ నేడు ఎస్తూ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సీఎం కేసీఆర్ యూటర్న్ 2019లో అసంభవమన్న ముఖ్యమంత్రి నేడు విలీనం చేస్తున్నట్టు కేబినెట్ లో నిర్ణయం అప్పటి కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసిన నెటిజన్లు ఎన్నికల కోసమే నిర్ణయం అంటున్న కార్మికులంటూ పక్కా ఎన్నికల కోసమే డ్రామా రైట్గా ఆర్టీసీని గవర్నమెంట్ లో కలపడం అనేది అనే ఒక అసంభవమైన తెలివి తక్కువ నినాదాన్ని పట్టుకుంటారా అదో నినాదమా అండి నాకు అర్థం కాదు పనికి మాలిన పిచ్చి రాజకీయ పార్టీలు తలకు మార్చినవును నెత్తి మార్చినవును గీలా నాకు అర్థం కాదు ఆర్టీసీని విలీనం అనేది 100% అసంభవం ఓరి తలకు మార్చినోడా ఓరి ఏమంటారు ఇక ఓ నెత్తి మార్చినోడా ఓ ఓ పిచ్చి రాజకీయ నాయకుడా ఓ పనికి మాలినోడా ఇవన్నీ నువ్వు మందిని తిట్టావు కదా అవన్నీ నీకే ఇప్పుడు ఇక అవన్నీ నీకే ఇక బీజేపీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో స్కామ్లు నేతల కొట్లాటలే తెలంగాణలో స్కీమ్లు ఉన్నాయట అభివృద్ధి ఉందట ఆశార ఫోన్ బిల్లులు చెల్లిస్తామని హరీష్ రావు అంటున్నాడు ఇలా 199 రూపాయలు వేసుకుంటే నెలంతా వచ్చే ఆశాల ఫోన్ బిల్లులు చెల్లిస్తామంటుడు డైనమిక్ స్పీడ్ తో 108 సేవలు సరికొత్త విధానంలో అంబులెన్స్ల నిర్వహణ ప్రమాదాలు ఎక్కువ జరిగే చోటే మోహరింపు సత్వరమే బాధితుల వద్దకు చేరేలా ప్రణాళిక కొత్తగా కొన్న వాహనాల్లో జీపీఎస్ అంటూ ఈ జీపీఎస్ సంగతి కొన్న వాహనాలను ఏడగొన్నారు ఏం కథ ఇది దియాలే బక్కా జర్సన్ సాబ్ కాయ నికాలియే పురా మాతంగి సమాజానికి బీఆర్ఎస్ అండ మహారాష్ట్రలోని ప్రభుత్వాలు వారిని ఆదరించడం లేదు ప్రజాకవి అన్నాభావ్ సాటేకు భారతరత్న ఇవ్వాలి భారతరత్న నీకు ఇవ్వాలి కేసీఆర్ ఎందుకంటే నీ అంత అబద్ధాలు నీ అంత మోసం మాటలు నీ అంత నయవంచన నీ అంత బ్రోకర్ మాటలు నీ అంత బేకార్ మాటలు లపంగా మాటలు ఇంకెవరి దగ్గర ఉన్నాయి ఈ కేటగిరీ ఒకటి పెట్టి ఇస్తే నీకే ఇక ప్రపంచరత్న ఇవ్వాలి ప్రపంచరత్న ఇవ్వాలి నీకు విశ్వరత్న ఇవ్వాలి భారతరత్న సరిపోదు నీకు సరిపోదు భారతరత్న ఇవ్వాలని చెప్తుండ్రు ఆయన ఎలిజిబులే కానీ నువ్వెట్లా ఎలిజిబుల్ ఉంటున్నా నీ నోటి నుంచి మాట వస్తుందంటే గమ్మతి మహారాష్ట్రలోని ప్రభుత్వాలు వారిని ఆదరించ మాతంగి సమాజానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందట ఇక్కడ ఉన్న మాతంగి సమాజానికి ఏమండగున్నావు చూపి ఏం చేసినావు రైట్ ఇక సెప్టెంబర్ 15న టెట్ నేటి నుంచి 16 వరకు దరఖాస్తులు వచ్చే నెల 27న ఫలితాలు కులాల సర్వే చట్టబద్ధమే బీహార్ సర్కార్కు అధికారం ఉంది పాట్నా హైకోర్టు తీర్పు నితీష్ కూరట తీర్పును స్వాగతించిన మహాకూటమి తాము కూడా మద్దతు ఇచ్చామన్న బీజేపీ సుప్రీంకోర్టుకు వెళ్లనున్న పిటిషనర్లు కులాల సర్వే చేస్తే తప్పెట్లయితుంది ఎవరికి నొప్పి అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌన్లోలు ఎంతమంది లెక్క తేలొద్దా ముదిరాజోలు ఎంతరో తేలొద్దా యాదవులు ఎంతూరో తేలొద్దా కుర్మోలు ఎంతూరో తేలొద్దా మునూరు కాపులు ఎంతూరో తేలొద్దా ఈ లెక్క బయటికి వస్తే ఎందుకు గుండెలు పలిగిపోతాయా దమ్ముందా ఎవరికన్నా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ పార్టీలకు మేము కులాల సర్వే చేసి మేము ముంగడ పెడతామని చెప్పే దమ్ముందా ఎవరికన్నా? yes ఈ లెక్కలు తెలితే ఇలాంతా అరే మా ఎక్కుండే మరి నువ్వెట్లా అవుతావురా సీఎం అని అడుగుతారు కదా. అది జనాభా దామాసు ప్రకారం కావాలి. గ్రామాల వారీగా మృతుల వివరాలు ఇవ్వండి, వరద బాధితులకు ఏం చేశారు, ఐఎండీ హెచ్చరికల తర్వాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధమయ్యారు, దీర్ఘకాలిక చర్యలు ఏం తీసుకుంటున్నారు, పూర్తి వివరాలతో మరో నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, సర్కార్ తాజా నివేదికపై అసహనం. కేజీ నిజంగా సర్కార్ పనిచేసి ఉంటే దొంగ కాయిదాలు ఎందుకు పెట్టాలి హైకోర్టు ముంగట? హైకోర్టుతో ఎందుకు తిట్లబడాలి? మంత్రి కొప్పులకు మళ్లీ చుక్కెదురు, తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు. ఒకే కారణంతో రెండోసారి పిటిషన్ వేశారన్న ధర్మాసనం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లి వచ్చారని వెళ్లడంటూ అయిపోయింది. కొప్పుల నీ దుకాణం క్లోజ్ అయిపోయింది. గురుగ్రామ్లో ఇమాం హత్య, ఢిల్లీ శివారు పాకిన హర్యానా మత ఘర్షణలు, సోమవారం అర్ధరాత్రి ప్రార్థనా మందిరానికి నిప్పు, 2 చోట్ల అల్లర్లలో 5గురికి పెరిగిన మరణాలు. మేను మానేసర్ వీడియోతోనే నువ్వులో హింస, అతను పాల్గొంటున్నాడని యాత్రపై దాడికి ప్లాన్, సమీప కొండలపై దాక్కొని రాళ్లు విసిరి కాల్పులు, నువ్వు ఆలయంలో గంటల పాటు 2500 మంది వారు బయటకు రాకుండా వాహనాల ధ్వంసం అంటూ ఈ ఏం ఘర్షణలు, ఈ మత ఘర్షణలు ఏంది కథ ఏంది? ప్రజాస్వామ్యాన్ని పాతుపెట్టడానికే కేంద్రం నిరంకుశత్వానికి ప్రతీక, ఢిల్లీ బిల్లుపై విపక్షాల ధ్వజం, ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, బిల్లుకు బీజేడీ మద్దతు రాజ్యసభలోనూ గట్టెక్కే అవకాశం అంట. అయిపోయింది. ఎఫ్ఐఆర్లు 6523, అరెస్టులు 7ేనా? దర్యాప్తులో మణిపూర్ పోలీసుల అలసత్వం, 1-2 కేసుల్లో తప్ప అరెస్టులు లేవు, తూతూ మంత్రంగా కొన్ని అరెస్టులు చేశారు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం, మే 1 నుంచి జూలై చివరి దాకా అక్కడ అసలు చట్టమే లేదన్న భావన కలుగుతోంది. 7న డీజీపీ హాజరై మా ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి, మణిపూర్ హింసపై విచారణలో సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. ఇక ఇది ఇట్లా పెడితే ఆ మనుగూరులో ఆ ఇబ్రాహీంకి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఎవరైతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఎమ్మెల్యేతో సెటిల్ చేసుకో ఫస్ట్, ఆ ఎంఆర్ఓని గల్లా బట్టి బయటికి గుంజుకొచ్చి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కట్టేసి ఇప్పుడు మైకులు పెట్టి చెప్పాను ఆమె, అప్పుడు చెప్తాడు. కలిసిందా? ఏడి ఇక్కడదే మాట్లాడిగా హాయిగా. ఇవాళ కాంగ్రెస్ లోకి జూపల్లి కృష్ణారావు, ఢిల్లీకి వెళ్లిన మాజీ మంత్రి ఖర్గే సమక్షంలో చేరికకు ముహూర్తం, ఆయనతో పాటే హస్తంగూటికి గురునాథ్ రెడ్డి, కూచుకుల్ల రాజేష్ అంటూ ఒక వార్త. ఏబీపీ సభకు భారీగా హాజరైన కార్యకర్తలు కేసీఆర్ ను తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. తెలంగాణ విద్యార్థి కథనబేరి సభలో ఏబీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యోగి వాల్కా శుక్లా. కలెక్టర్ నిజాయితీకి బదిలీ బహుమతి, పట్టుబట్టి యాదాద్రి జిల్లా అధికారిని మార్పించిన మంత్రి, ఎమ్మెల్యేతో కలిసి హలో హలో రేఖ కాంతారావు గారా మాట్లాడేది? కాంతారావు గారికి ఒకసారి అండి, నేను తీన్మార్ మళ్ళీ మాట్లాడుతున్నా. ఇంత తెల్లారంగా మీటింగ్ ఉందా సార్కు? సరే సరే, ఇబ్రాహీంది భూమి గుంజుకుంటుండట, కబ్జా పెట్టిస్తుండట, జర చెప్పు ఆయనకు అట్లా చేయదు సార్ అని చెప్పు. నువ్వు ప్రభుత్వ అధికారినే, ఒకటే దాని ఎత్తి మీదకి వెళ్ళి మంచిది. అయ్యా కలెక్టర్ నిజాయితీకి బహుమతి, బదిలీ బహుమతి, పట్టుబట్టి యాదాద్రి జిల్లా అధికారిని మార్చిన మంత్రి, ఎమ్మెల్యేతో కలిసి ఆర్డీఓను బదిలీ చేయించిన అమాత్యుడు, చౌటుప్పల్ కాందీశీకుల భూమి రక్షణ ప్రయత్నమే శాపం, ఆ జిఐడిలో రిపోర్ట్ చేయాలంటూ పమేలా సత్పతికి ఆదేశం, మునుగోడులో వేటుపడ్డ డిప్యూటీ కలెక్టర్కు ఆర్డీఓగా ఛాన్స్, యాదాద్రి కొత్త కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియామకం అంటూ ఇగో చౌటుప్పల్ కాడ 430 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఆమె ప్రయత్నం చేస్తే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత గాదరి కిషోరు, ఈ మునుగోడు ఎమ్మెల్యే, వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెను ట్రాన్స్ఫర్ చేయించినట, నువ్వు అడ్డుకుంటావా మేము కొట్టేస్తుంటే అని. ఇగో ఇటువంటి వాళ్ళు మంత్రులు మన కర్మకు. మంచి పని చేద్దాం అనుకుంటే పంపించేస్తున్నాడు ఆమె. స్పష్టమైన కారణాలతోనే బిల్లులు వెనక్కి పంపినా అని చెప్పి ఆమె చెప్తా ఉంది గవర్నర్ గారిగా. 1 కోటి జనాభాకు సరిపడేలా మెట్రో, ప్రభుత్వ ఖర్చుతోనే పనులు ప్రారంభిస్తాం, 5 నుంచి 10 ఎకరాల్లో ఔటర్ వాహనాల పార్కింగ్, శివార్లోనే నిలిపి నగరంలోకి వచ్చేలా మన మెట్రో నిర్మాణ ఖర్చుకు కిలోమీటర్కు 250 కోట్లే, మిగతా నగరాల్లో ఖర్చు 1000 కోట్ల దాకా. మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెళ్ళడం, నువ్వు జమనాథ్ దాని మీద పేపర్ మీద రాసిస్తావా? గ్రూప్ 1 ప్రిలిమ్స్ తుదికి విడుదల, 8 ప్రశ్నల తొలగింపు, 2ంటికి జవాబులు మార్పు, 142 ప్రశ్నలకు గాను 150 మార్కులు, త్వరలోనే పరీక్ష ఫలితాలు వెల్లడంటారు. ఇక ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తెలంగాణ ఖాతా నుంచి కట్, ఆర్బీఐ की ఉత్తర్వులు ఇచ్చే విషయమై న్యాయ ఆర్థిక శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నాం. రాజ్యసభలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడి బకాయిలు చెల్లించకుంటే చర్యలకు యంత్రాంగం లేదా అని చెప్పేసి జీవల్ ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తెలంగాణ ఖాతా నుంచి కట్ చేశారట. చూడిగా ఓడిచిపోయింది కథ. ఇక శనార్థి తెలంగాణ లోక్సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా విపక్షాల తీవ్ర నిరసన మధ్య బిల్లుపై ప్రకటన అంటూ ఒక వార్త. ఏది లోక్సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్. ఇక ఢిల్లీలో అధికారాలు ఏం లేవు. టెట్ నోటిఫికేషన్ రిలీజ్ నేటి నుంచి అప్లికేషన్స్, అదే నెల 27న రిజల్ట్, సెప్టెంబర్ 15న ఎగ్జామ్స్. కేసీఆర్ కు కొంచెం కూడా జాలి లేదు. వరదలు వస్తే బయటకు రాకుండా మహారాష్ట్రలో పర్యటిస్తుండు. భారీ వర్షాలకు 5,000 కోట్ల నష్టం జరిగింది. కేసీఆర్ అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకొచ్చి కేంద్రాన్ని నిధులు అడగాలి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ అఖిల పక్షాన్ని తీసుకొని పోతారు. ఆయన ప్రజల ప్రాణాలు గాలి కొదిలేశారు. నాకెవరూ శత్రువులు లేరు. బిల్లు తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు. భారీ వర్షాలు నన్ను బాధించాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఇక్కట్లు పడ్డారు. వర్షాలపై ప్రభుత్వాన్ని నివేదిక కోరాను. తమిళసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు. అసాధారణ వరాలు ఎన్నికల ఫీట్లు. గతంలో ఆర్టీసీ విలీనం సాధ్యమే కాదన్న కాక ఇప్పుడు ఎవరు అడగకపోయినా విలీన ప్రకటన. పట్నం ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి మెట్రో విస్తరణ. 400 కిలోమీటర్ల మేర 3 ఏళ్లలో నిర్మించడం అసాధ్యం. బీఆర్ఎస్ కు దూరమైన వారందరినీ మళ్ళా మునగచెట్టెక్కించే యత్నం. కేసీఆర్ నిర్ణయాల వెనుక ఎన్నికల భయం ఉంది. కేసీఆర్ కి ఇప్పుడు భయం పట్టుకుందబ్బా. మీరు ఒకటి చెప్పండి, పోల్లో పాల్గొని చెప్పండి మిత్రులారా, కేసీఆర్ కు ఎలక్షన్ భయం పట్టుకుందా లేదా? గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమని ఒకటే మెసేజ్ పెడతా ఉన్నారు. అదేందో మాట్లాడతాం కొంచెం. అయితే గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ నుంచి ఏది గురుకుల ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. అవి జిల్లాలో ఒక్కొక్క ఎగ్జామ్ వేసినారు. అయితే మనం ఇప్పటికే చెప్పినాం, అంటే ఆర్టీసీ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సు టికెట్ తీసుకోకుండా హాల్ టికెట్ చూపిస్తే పంపించాలని చెప్పినాము. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అయితే ప్రకటన రాలేదు. అయితే గ్రూప్ 2కు సంబంధించి ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ ఒకటేసారి ఉండడంతో ఇది వేరే అది వేరే, ఇక్కడ సైకాలజీ చదవాలి, తర్వాత ఇదంతా వేరే ఉంటుంది లెక్క. రైట్, పోల్లో పాల్గొనండి. కేసీఆర్ కు ఎన్నికల భయం పట్టుకుందా లేదా? నిజంగా చెప్తున్నా, చుచ్చు పడుతుంది కేసీఆర్ కి. ఈసారి అయిపోతే తొక్కి నారదీస్తారు జనమని. కేసీఆర్ కి ఎన్నికల భయం పట్టుకుందా? ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి దామోదర్ గారు మీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కుమ్మక్క అయిపోయినారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ మచ్చ మీకు మంచిది కాదు. కాళేశ్వరం తిప్పిపోతల గురించి షార్ట్ ఫిలిం చేయండి. అయ్యో ఎందుకన్నా, ఉందన్నా షార్ట్ ఫిలిం ఉందన్ను. కాళేశ్వరం ఆల్రెడీ కొట్టి చూడు, బాతాల పోషెట్టి ఎపిసోడ్ 6. అదే ఒక పరీక్షకు మరో పరీక్షకు సమయం కూడా ఇస్తలేరు. మానసికంగా కుంగిపోలేదు. అంటే ఎలక్షన్ టైం దగ్గరకు వస్తుంది అన్న. మరి టైం దగ్గరకు వచ్చినప్పుడు మీ పరీక్షలు ఏమని కావాలన్నా దిక్కుమాలే పరీక్షలు, కేసీఆర్ కోట్లు కావాలి. కానీ అంతే, కేసీఆర్ కి ఎన్నికల భయం పట్టుకుందా అంటే దాదాపు ఒక 2,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కేసీఆర్ కి ఎన్నికల భయం పట్టుకుందా అంటే అవును అని ఎంతమంది అంటా ఉన్నారు, కాదు అని ఎంతమంది అంటా ఉన్నారంటే 197% మంది కేసీఆర్ కి ఎన్నికల భయం పట్టుకుందని చెప్పి పోలింగ్ లో పాల్గొని చెప్పారు. కేసీఆర్ కు గర్జన చుచ్చు తింటలేడా, ఆగమాగం అవుతుండు. పవర్ పోతే పుట్టుక్కున బీజేపీ వస్తేనే బతాడు, ఏం కాదు. ఇక కాంగ్రెస్ కూడా గెలిచినా ఇక కాకని శీర్షింత గడతారు ఈసారి. అగో ఆ భయంలో ఉన్నాడు ఇప్పుడు. ఉత్సాహం రెండు పడుతున్నట. దయచేసి మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మిత్రులారా, మీ అందరూ ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ, శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మిగతా వార్తలు. ఎమ్మెల్యేలకు అనర్హత గుబులు, ఎక్కడ డిస్క్వాలిఫై అవుతామో అనే టెన్షన్. హైకోర్టులో 27 మంది ఎమ్మెల్యేలపై కేసులు. తప్పుడు అఫిడవిట్ల సమర్పణపై ఫిర్యాదులు, ఓట్ల లెక్కింపులు, అవకతవకలపై కంప్లైంట్స్. ఈ నెలాఖరు వరకు తీర్పులు వచ్చే అవకాశం. 27 మంది ఎమ్మెల్యేలపై వేలాడుతున్న కత్తి. పలువురు మంత్రులది ఇదే పరిస్థితి. వనమా తీర్పుతో ఆందోళనలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. ఎన్నికల వేళ కాకకు చికాకు తెప్పిస్తున్న అనర్హత వ్యవహారం అంటూ ఇగో ఎమ్మెల్యేలంతా దొంగ సర్టిఫికేట్లు, దొంగ కాగితాలు పెట్టి 27 మంది ఇదే పని అట. వీళ్ళే దొంగతనంగా పనులు చేస్తా ఉంటే ఇది వీళ్ళు దొంగలు పట్టుకుంటారా? బీఆర్ఎస్ పార్టీలో 27 మంది అంట. ఇక మళ్ళీ బాధుడు డే పాస్ 120 రూపాయలు పెంచినట. సిటీలో రేట్లు పెంచిన టీఎస్ఆర్టీసీ 24 గంటల పాస్ కు 20 రూపాయలు పెరిగిందట. ఏవి బస్ పాస్ల ఛార్జీలు పెంచిరట. రారేమా ఎర్రజెండా పార్టీలు పట్టుకొని రోడ్ల మీదకి ఎటు పోయారు మీరు అంతా? వాళ్ళు గేట్ కార్డు ఉన్నారు సార్ రావా ప్లీజ్. మరి ఇట్లా ఒప్పందం మీద పావుల పెరిగితేనే ఎంత పరిశాన్ చేస్తుంటారు మీరు? మద్దతు ధర కార్డు ఉన్నారు వాళ్ళు. జై మహారాష్ట్ర జై తెలంగాణ నినాదం అగో జై మహారాష్ట్ర నాట జై తెలంగాణ నినాదం మార్చిన కేసీఆర్ మహారాష్ట్ర వాటేగావ్లో కాక కొత్త రాగం వర్షాల జనం ఇక్కడ ఇక్కట్లు తొంగి చూడని సీఎం తాజాగా పక్క రాష్ట్రంలో పొలిటికల్ టూర్ అన్న అన్నాబాబు సాటేకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ అట ఒకవేళ ఇస్తారని అడ్డుకుంటాడు ఈయననే అంతే అటువంటి మనిషి ఇక్కడ జనం కొట్టుకపోయి అల్లాడిపోయి 41 మంది ప్రాణాలు వరదల్లో కొట్టుకపోతే సిగ్గు శరం శీమునెత్తురు లేని ప్రభుత్వం ఇది ఎందుక ఈ ప్రభుత్వం ఏనన్నా దుంకి సావనేనన్నా ఇవ్వని కక్కెర్రాని ప్రభుత్వం ఎందుక రాష్ట్రంలో ఎంఆర్ఓల బదిలీ 417 మంది తహసీల్దారులకు స్థానచలనం రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దారులను ప్రభుత్వం బదిలీ చేసింది రెండు మల్టీ జోన్ల పరిధిలో 417 మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ సర్కార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టగా 3 ఏళ్లకు పైగా పనిచేస్తున్న తహసీల్దారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది 1000 కోట్లేవి గత వరదలప్పుడు ఇచ్చిన హామీ ఏమైంది సీఎం కేసీఆర్ పై పొంగులేటి తీవ్ర విమర్శలు మాటలు తప్ప చేతలు చేత కావని మండిపడి కేసీఆర్ తో లొడపీస్ అవుతా కేసీఆర్ ఇక చూడు రాదు ఆయన కథ ఇటు బాయ్ వాట్సాప్ నాదో ఈ కేసీఆర్ పని ఇగో మన హోంమంత్రి గారు ఆయన దీన్ని ఏమంటారు ఈయన రోజు పీరి ఎత్తుకుంటున్నా ఇక చూడు అలా ఇగో ఇదే మన హోమ్ మినిస్టర్ కథ ఆయన దగ్గరికి పోయినా మొన్న పోతే ఈ చిన్న విషయానికి కొత్తవా నువ్వు ఆడు చూసుకొని మాట్లాడవా అన్న విషయం ఐదే కాళ్ళు పోతు అని చెప్తే మొత్తం ముస్లిం సంఘాలు అందరు కలిసి ధర్నాలు చేసారు ఉస్మానియా యూనివర్సిటీలో సలీం అన్నని పట్టుకొని అందరి దగ్గరికి పోయినాం ఆయన దగ్గరికి పోతే ఏముంది చిన్న విషయమే కదా మీరు మాట్లాడుకుని అక్కడే మాట్లాడుకోవాలి ఎమ్మెల్యే చెప్తా పో అంత పని చేస్తున్నా వాడు చెప్తే ఎమ్మెల్యే ఏంటుండొచ్చునా ఈయన చెప్తే ఓంగాడే అయినాడు ఈయన ఎమ్మెల్యే ఇవి కేవలం ఇది కడతానికి మంచిరే కడతానికి చెప్పులు పాలు చేయడానికి స్థానికుడు కాదుగా ఇక్కడ స్థానికుడు కాదు స్థానికుడికి తెలుగు రాదు మన తెలుగులో హిందీ ఉర్దూ మిక్సింగ్ చేస్తారు మన తెలుగుకి ఉర్దూ మిక్సింగ్ ఉంటది ఆయనది మహారాష్ట్ర కర్ణాటక ఇక్కడ వచ్చి సెటిలర్లు వాళ్ళు ఆయనకి స్థానికంగా ఉన్నాడు క్లియర్ కాబట్టి మొత్తం తెలుసు ఎక్కడ మైల్ రాయి ఆడు ఇది ఇట్లుంటే ఇక అమ్మ దేవసేన గారు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు తీన్మార్ మల్లన్న మేడ్చల్ నియోజకవర్గంలో బుక్కులు మాయిస్తేనేవి ఎవరు రాకూడదని వీళ్ళు ఎవరమ్మా గట్కేసర్ స్కూల్లా వీళ్ళంతా ఎవరు టీఆర్ఎస్ నాయకులు ఎందుకు పోయారు వాళ్ళకు మేము పేద పిల్లలకు బుక్కులు పంచుతామంటే మమ్మల్ని బోనియకుంటా ఇక వీడికి పోయి షో పుటపు ఈ డ్రామాలు చూడరు కనిపిస్తుంది అమ్మా డిఓ గారు ఉన్నావా కనిపిస్తుంది అత్త మనకి ఉన్నావా మళ్ళీ మరి ఒకటి మళ్ళీ ఒకటి రిలీజ్ చేయి మరి వాయిస్ రిలీజ్ చేయి ఒకటి మళ్ళీ ఒకటి రిలీజ్ చేయి ఆమె 1000 కోట్లు ఈ పొంగులేటి సీన్ అని ఏమంటుండే 10కి 10 గెలుస్తాం ఒక్కని కూడా అసెంబ్లీకి దాటని ఏమంటుడు ఎట్లుందే పొంగులేటి సీన్ నాకు ఆయన మా దగ్గర అయితే వస్తుంది కానీ పాయాంటేశ్వరికి ఇస్తే మాత్రం మళ్ళీ రాయకాంతరావుకి వెళ్తాడు అవునా ఎందుకు ఈయన పాయంకు ఇద్దరు 10 సంవత్సరాలు చేశారు 10 సంవత్సరాలు చేశారు మరి ఎవరికి ఇస్తే బెటర్ ఆడా అక్కడ ఎవరు ఇచ్చిన లేడీయే ఇప్పుడు నవనీత్ కౌర్ టైప్ లో గోలబేర శ్రీవాణి ఒక లేడీ ఉంది ఈ ఒకవేళ వీళ్ళు పాయంకే ఇస్తే పొంగులేటి 2 పుట్టిద్ది అక్కడ అవునా పొంగులేటి 2 పుట్టిద్ది గ్యారెంటీ 90% ఇప్పుడు ఊరికి ఓట్లు వేసినా పాయంకి 5 ఓట్లు వేసేవాళ్ళు లేరు ఊరికి 5 ఓట్లు వేసేవాళ్ళు లేరు ఏజెంట్ల ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ గెలిస్తే మణుగూరు టౌన్ లో తిరుమలేశ్ గెలిచినట్టు తిరుమలేశ్ అంటే నెల్లూరు ఒడిరోలు వాళ్ళు అక్కడ కాంట్రాక్ట్ చేస్తారు ఆయన గెలిచినట్టు పినిపాకలో మన కొండేరు రాము గెలిచినట్టు ఏజెంట్ల ఎమ్మెల్యే ఆయన ఓన్లీ ఏజెంట్లే 2 బెడ్రూమ్ ఇంటికి ఇంత టీచర్ పోస్ట్ కి ఇంత అంగన్వాడికి ఇంత రికమెండేషన్ కి ఇంత వాళ్ళ భార్య పెత్తనం చేయంటే పాయ వెంకటేశ్వర నాశనం అయ్యిండు వీళ్ళు వార్డు నెంబర్ పోటీ చేసి ఇద్దరు కూడా వార్డు నెంబర్ పోటీ చేసి ఇద్దరు ముందు మన ఇంటికాడ కుక్క పిల్లలు పెడితే కలిసింది తీర్మానం వల్ల ఇంటికాడ కుక్క పిల్లలు తీసుకొచ్చి కుక్క పిల్లలు సాదా నేను సాదా కానీ అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మరి అక్కడ మైల ఇప్పుడు అక్కడ సీతక్క కొడుకు ఎవరో తిరుగుతున్నట్టున్నారు కదా. అవును సూర్య తిరుగుతాను గానీ ఒక ఇంట్లో రెండు ఓట్లు రెండు టికెట్ క్లియర్ అనే సెంటిమెంట్ ఉంది కదా. అట్లీస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి కాంచి మొదలు పెడతారు. మొత్తం మనవాడు కూడా ఇవ్వాలి, కొడుకు ఇవ్వాలి, బిడ్డకి ఇవ్వాలని మొత్తం మళ్ళీ 25 మంది ఎమ్మెల్యే 250 మంది ఇల్లు అవుతారు పోరగాళ్ళు. ఈ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కాని పని. ఆ సీతక్కకి ఇస్తే మాత్రం ఏకాగ్రీవం. మొన్న రేవంత్ రెడ్డి అదే అన్నాడు, సీఎం సీటు సీతక్కకి ఎందుకు అని అంటే ఈ లోపల కుక్కలు చెప్పిన ఇస్తారు అగులాగైతే నేను ముందు అంటే ఫైనల్ తిరుగుతాయి అని చెప్పి అనామతిగా పెట్టేసిండు. అవునా, ఇప్పుడు నాకు మాట చెప్పు, ఒకప్పుడు ముస్లింలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండే దాకా ఇప్పుడు ఉన్నారా లేరు? ఎందుకు మారిపోయారు మీరు? ఏముంది 12% రిజర్వేషన్ అన్నాడు, 8% అన్నాడు, 10%, 1% కూడా ఇవ్వలే ముస్లింలకు. మొన్న ముస్లింస్ దానికి డెక్లరేషన్ ఒకటి ఓపెన్ చేస్తారు దీంట్లో, ఈ మన ఉస్మానియా యూనివర్సిటీ సలీం అన్న అది ఒకటి ఓపెన్ చేశారు మొన్న. దీంట్లో ఓపెన్ చేసి మొత్తం మీటింగ్ పెట్టి మాట్లాడారు. ముస్లింస్ ఎవరు వాళ్ళకు పోట్లేరు, ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ముస్లిం పోట్లేదు. ఈ మహమూద్ అలీ తప్ప అధికార పార్టీ తరఫున ముస్లిం. ఈసారి ముస్లింస్ టిఆర్ఎస్ పార్టీ కోటేసే పరిస్థితి లేదా? ఓట్లేరు లేరు. కేసీఆర్ నమ్ముడు అయిపోయింది. కేసీఆర్ ఎక్కువ శాతం కాంగ్రెస్ రెడ్డిస్ ముస్లింస్ ఎక్కువ శాతం కాంగ్రెస్ మీదనే ఉంటది ఇప్పటికి కూడా, ఎప్పటికైనా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? మీ జిల్లాలో పొంగులేటికి ఒక్కటే మర్చి ఉంది, అక్కడ ఈ పాయం తప్ప మిగతా అన్ని వస్తాయి. ఈయన సంకలు ఎత్తుకుని తిరుగుతాడు పాయం, కానీ పాయానికి పాయం వేస్ట్. నవనీత్ కౌర్ టైప్ లో గెలిచిద్దామా? 5 సార్లు సర్పంచ్ గెలిచింది, పోలిపోయిన శ్రీవాణి 5 సార్లు సర్పంచ్ గెలిచింది. వాళ్ళు పట్టిలోళ్ళ కుటుంబం, వాళ్ళు దాన ధర్మాలు చేసిన కుటుంబాల వాళ్ళవి. పిన్నపాక నిజవర్గంలో 97% మొత్తం బంధువులు ఒకటే తీగ వాళ్ళది. మొత్తం ఎవరు చెప్పినా ఏంటది, ఎవరు పోయినా కానీ దాన్న కూర్చో అన్నం మీద లేచి కూర్చొని అన్నం కూర్చోటది, ఎంత రాత్రి పోయినా కానీ. అట్లాంటి కుటుంబం అది. పోలిపోయిన శ్రీవాణి అంటే కోడే గుర్తాంది. నవనీత్ కౌర్ టైప్ లో గెలిపిస్తాం. ఆయన పాయాంకే ఇస్తే పొంగులేటి 2 పుట్టింది. పాయాంకి ఆయన టికెట్ గ్యారెంట్ ఇస్తే పొంగులేటి 2 గా మేము మనిషికి 2000 3000 వేసుకునేనా, మనిషికి 10,000 వేసుకునేనా. కానీ పెనుపాక నిజవర్గంలో అందరం రైతులం, చిన్న చిత్తుగా అందరం రైతులు కలిసి పోలిపోయిన శ్రీవాణిని గెలిపిస్తాం. నవనీత్ కౌర్ తరహాలో గెలిపిస్తాం. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఇప్పుడు సరే ఇది ఇటు పెడితే, మావోయిస్ట్ పార్టీలో మీరున్నప్పుడు ఏ అడవులలో తిరిగేటోళ్ళు? మాకు బిజాపూర్ జిల్లా జబ్బాల్, సింగారం, వజ్రవాయి, కొరసలగూడ, దంతెవాడ, కేరళపాల్, డోర్నాపాల్, సుక్మా, చిల్లగిల్లూరు, పెద్దగిల్లూరు, పూసపాక, గంగనపల్లి, ఆవుపల్లి, తిమ్మాపురం, బాసగూడెం, రాసపల్లి, దోలేడు, ఒక 200 గ్రామాలు మా హ్యాండ్ ఓవర్లు ఉంటాయి. మొత్తం 200 గ్రామాలు పూర్తి కంచుకోటాయి. మా దాంట్లోపటికి ఎవరు రారు పోరు. వీళ్ళేమైనా వస్తే స్కూల్ బిల్డింగ్ల పక్కకు వచ్చేసి, అడవి పక్కకు వచ్చేసి సెల్ఫీలు దిగి భారీ కుమ్మింగ్ అని చెప్పి సెల్ఫీలు దిగి విలేకరులకు పంపిస్తారు. భారీ కుమ్మింగ్ అంటారు. ఇక ఆడ 2-3 రాళ్ళున్న కాడ, గుట్టలున్న కాడ ఒక రాయి ఒకటి నిల్చుంటాడు, ఏకే పట్టుకొని ఒకటి రాయి కిందికో నిల్చుంటాడు, ఒకటి పండుకుంటాడు. ఇది ఏదో ఫైర్ చేసి యుద్ధం చేసినట్టు చేసి ఆ సెల్ఫీలు దిగి విలేకరు పంపితే ఛత్తీస్గఢ్ ఫుల్ కుమ్మింగ్ జరుగుతుంది అంటారు. మేము లోన్ నుంచి మేము బయటకు వచ్చినప్పుడు వీళ్ళు గేట్ల కాడ, మెయిన్ స్కూల్ కాడ ఆడ వండుకొని తింటారు, తాగేటోళ్ళు ఆడరు, తింటారు అంటారు. వాళ్ళు మావోయిస్టులు ఆపరేషన్ చేయదలుచుకుంటే డిపార్ట్మెంట్ ఏమి ఉండదు, అంతేలే. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వదిలిపెడతాం తప్ప వాళ్ళు చేయదలుచుకుంటే ఏమి ఉండదు. ఇప్పటికి మావోయిస్ట్ పార్టీ గట్టిగానే ఉందా? గట్టిగా ఉంది. ఈ కేసీఆర్ వచ్చినాక ఇంకొక 6,000 మందో 5,000 మందో చేరుంటారు. చేరిలే మొత్తం ఎడ్యుకేటెడే. ఎందుకు మరి అటువైపు ఎందుకు పోవాలి? ఉద్యోగాలు లేవు, ఇంటికి పోతే తల్లిదండ్రి వాళ్ళు కూలినాలు చేసి చదివించారు. ఈ పొట్ట బట్టతల తప్ప ఏం లేదు. ఇక పొట్ట బట్టతల అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ లో వాడికి అటుకిచ్చి రన్నింగ్ చేపించి ఆయన మళ్ళీ శిక్షణ పొందించి, ఇంకా ఈ శిక్షణ కేంద్రాలే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అచ్చా, మీరు అంటే అడవిలో వంట చేసుకుంటా? అడవిలో వంట చేసుకుంటాం, గ్రామాలలో చేసుకుంటాం. గ్రామాలే పట్టపగలే తిరుగుతాము ఊళ్ళో, పట్టపగలే అన్ని 200 గ్రామాలు. మేము వీళ్ళు ఎట్లా సిఆర్పి అట్లా తిరుగుతారు, మేము అట్లా తిరుగుతాం. మా దగ్గర రారు హెలికాప్టర్ ఏం రాదు, పైనుంచి మేత నీళ్లు పట్టుకపోతుంటది వాళ్ళకి. ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ పైన తిరుగుతుంటది, కానీ కిందికి రాదు. అందనంత పైన పోతా ఉంటది. మీకు పోలీసు వాళ్ళకి ఎప్పుడైనా ఎదురెదురైందా? అయితే వాళ్ళు ఎదురెదురు మాకు ఎదురు రారు. వాళ్ళు ఏదో తప్పుదారి సడన్ గా తగిలితే వాళ్ళు ఫైర్ చేస్తారు, మేము ఫైర్ చేస్తాం తప్ప వాళ్ళు చేయకపోతే మనం చేయం. ఫైర్ చేయాలనేది ఉండదు అసలు. మీరు పబ్లిక్ తోటి ఎట్లా ఉంటారు మరాడా? పబ్లిక్ మీ దిక్కే ఉంటారా? మా దిక్కే ఉంటారు. ఆహా. పబ్లిక్ పెత్తనే పార్టీ పెత్తనే ఏం ఉండదు. పూర్తి పబ్లిక్ పెత్తనే అన్న ఇట్లా చేసినాను ఇప్పుడు ఒక పంచాయతీ చేసినాను అది తప్పు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి భర్త దారి పోవట్లేదు, వాళ్ళ నాన్న గార్భంగా పెంచిండు, అది మేం చేస్తాం అన్నా అని వాళ్ళే తీసుకొని కమిటీలో పెట్టి మాట్లాడి చేస్తారు. ప్రజాకోటే మొత్తం, ప్రజాకోటే మొత్తం ప్రజలే నాయకులు ఓన్లీ హోదాకే. ఇప్పుడు మీరు చెప్పండి అది బాగుందా సిస్టమ్ ఇప్పుడున్న ఈ సిస్టమ్? అదే బాగుంది, మాకు అంత సమానం కదా, అందరూ సమానం. అక్కడ ఎవరైనా కూర తీసుకొచ్చినా, చికెన్ తీసుకొచ్చినా, మటన్ తీసుకొచ్చినా, ఒకవేళ మేము ఏదైనా కూరగాయలు వండుకున్నా అన్ని ఒక పాలిథిన్ కవర్ లో కూర అన్నం అంతా కిందికి మీద మిక్సర్ చేసి కలుపుకొని ఇంత మనిషికి ఇంత, ఎంతమంది ఉన్నా అంత మనిషికి ఇంత, ఒక 6 ఇడ్లీ మందం వేసుకొని తింటాం, ఆకులు వేసుకుని దొప్పలు వేసుకుని. ఎప్పుడన్నా అన్నం దొరకని రోజులు ఉన్నాయా? అన్నం దొరకని రోజులు ఉన్నాయి, 4 రోజులు 5 రోజులు దొరకని రోజులు కూడా ఉన్నాయి. మరి అప్పుడు ఏం తింటారు? తునికాయలు గినికాయలు ఎండాకాలం, అడవిలో తునికాయలు తింటే రామఫలాలు దొరుకుతాయి అటు ఛత్తీస్గఢ్, సీతాఫలాలు అట్లాంటి శీతాకాలం సీతాఫలాలు దొరుకుతాయి, అవి తినుకుంటా ఉండేవాళ్ళం. అంటే మీ యాక్టివిటీ ఏముండే అంటే డైలీ లేచిన కాడ నుంచి ఏం చేస్తుండే? లేవగానే మిలిటరీ వాకింగే. అవునా? వాకింగ్, ఉరకడం, తప్పించుకోవడం, బోర్ల పండుకోవడం, మొట్లున్న కాడ ఎట్లా ఫైరింగ్ చేయడం, మొట్టు సందు నుంచి ఎట్లా షూట్ చేయడం, అడవిలో ఎడారిలో నేర్చుకునేది పోలీసులు, నక్సైట్ నేర్చుకునే ఓన్లీ అడవి చెట్ల సందు నుంచే నేర్చుకుంటారు ఫైరింగ్. కరెక్ట్ 15-16 చెట్లు, 15-16 ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మాకు పార్టీ అంతకుముందు కొద్ది గొప్ప ఉన్నాయి, ఈ లోపల ఈ పోలీసు వాళ్ళు వదిలిపెట్టిపోయినాయి, గ్యాస్ బాంబులు వదిలిపెడితే వదిలిపెట్టిపోయి పారిపోయినాయి, కొత్త పోరాటాల జైలు అందరూ వదిలిపెట్టిపోతారు. ఫైరింగ్ అయితే కథం 10 మంది ఫైర్ చేస్తారు పోలీసు వాళ్ళు, 9 మంది పడేసి ఉరుకుడే, 9 మంది తుపాకులు ఇచ్చిపెట్టి ఉరుకుతారు ఉరుకుడే, వాళ్ళు ఫైరింగ్ చేయలేరు. వాళ్ళు మా దాంట్లో లేడీస్ చాలు, లేడీస్ మగవాళ్ళ కంటే లేడీస్ మన అగ్రనాయకుల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా ఫైరింగ్ లో లేడీస్ తర్వాతనే, లేడీస్ ఫైరింగ్ చేసిందంటే తిరిగి ఉండదు మావోయిస్ట్లో, ఆడపిల్ల తిరగబడి ఫైర్ చేసింది ప్రాణాలు పోతాయి కదా, అప్పుడు ఎట్లా చేస్తారు? పోతారు ఇక, చచ్చిపోతారు తిప్పుకు 4-3 చచ్చిపోతారు మా దాంట్లో, 3 చచ్చి వాళ్ళు చాలా మంది నష్టం అవుతుంది వాళ్ళకు కూడా. వాళ్ళు 10 కాలితే మేము ఒకటే కాలుతాం, వాళ్ళు 10 రౌండ్లు కాల్సి మేము 1 రౌండ్ కాల్చాం అందరం కలిసి, మనిషికి 1-2 అట్లా వదిలిపెడతాం, వెళ్ళిపోయి ఎందుకు చికాగాని. మరి మీకు ట్రీట్మెంట్ కావాల్సి వస్తే? ట్రీట్మెంట్ మా దాంట్లో డాక్టర్లు ఉన్నారు, అంతా డాక్టర్లు చాలా మంది ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్లు చేసుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, బయట నుంచి తీసుకో. ఇంజనీర్లు ఉన్నారా? ఇంజనీర్లు అంటే కొద్ది గొప్ప బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడే లేడీస్ చాలా మంది పిల్లలు చేరారు ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళకు మీ 200 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చదువు చెప్పిస్తారా పిల్లలకి? స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన చదువుకున్న ఎడ్యుకేటెడ్ మొత్తం స్కూల్లో పెడతాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, ఒక పక్క స్కూళ్ళు, స్కూల్లో వాళ్ళు చదువు చెప్తారా? చదువు చెప్తారు టీచర్లు. అంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉండేవి? గవర్నమెంట్ స్కూల్ ఏం గవర్నమెంట్ అసలు అక్కడ లేదు, గవర్నమెంట్ లేదు ఇక మా బిజాపూర్ జిల్లాలో గవర్నమెంట్ లేదు, మాదే గవర్నమెంట్. అవునా? అరే నిజంగా ఇది ఆసక్తికరంగా ఉంది. బిజాపూర్ జిల్లాలో మీదే గవర్నమెంట్. మళ్ళీ ఎప్పుడైనా నీకు అనిపించిందా ఎందుకు వచ్చినా నేను బయటికి అనవసరంగా అనిపించిందా? నాకు ఈ పిల్లలు లేకపోతే ఇప్పటికైనా నాకు పోవాలని ఉంది, ఎందుకంటే మరి నా పరిస్థితి ఇది. ఇంకొకటి అన్న పిరపాకకి ఒకటే తహసీల్దార్ 20 సంవత్సరాల నుంచి ఉంటాడు. ఇది బిజాపూర్ జిల్లా? బిజాపూర్ జిల్లా. ఇదంతా ఫారెస్టేనా? ఇక ఈ ఫారెస్ట్ లో ఉంటారు మీరు? అచ్చా. ఎంతమంది ఉంటుండే మీరు ఒక్క దళంలో? మేము మొత్తం ఈ జిల్లాలో ఎంతమంది? ఈ జిల్లాలో 6000 చిల్లర ఉంటాం. 6000 మంది మావోయిస్టుల చిల్లర ఉంటాం, 6000 చిల్లర ఉంటాం. వీళ్ళందరికి నాయకుడు ఎవరు? నాయకుడు ఇప్పుడు దామోదర్ ఉన్నాడు, ఆజాద్ ఉన్నాడు, అప్పుడు రమేష్ అన్న ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ బిడ్డలందరూ రెడ్లు గిడ్లు హైకాస్ట్ అంతా కలిసి ఆ కేంద్ర కమిటీ నెంబర్లే తీసుకున్నారు. ఇది ఏంటంటే ఇది ఒక ట్రైబుల్ ఏరియా కాబట్టి కాపాడతారని చెప్పి దామోదర్కి ఇచ్చారు, లేకపోతే దామోదర్ కంటే సీనియర్ ఆజాద్, ఆజాద్ ఎస్సీ కదా ఆయనకి ఇవ్వలే. అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది. అవునా కదా? మరి ఆయన ఎస్సీ కాబట్టి కదా ఆయన మరి దామోదర్ కంటే 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు సీనియర్ ఉన్న ఆజాద్ని పక్కన పెట్టి ఆయనకి జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చి, అవి అల్లూరు జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చి, ఇప్పుడు మన భద్రాచలం నుంచి బాసబాబు పాలమడుగు రామ్ గోపాలపురం లక్ష్మీపురం అటు ఆ ఏరియాకి అటు ఆంధ్ర బార్డర్ లో పెట్టిన అల్లూరు జిల్లాగా జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చి అట్లా పెట్టిన పక్కకి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అంటే ఎదురు కాల్పులు జరిగినప్పుడు మీరు ఉన్నారా ఎక్కడన్నా? ఉన్నది ఇక్కడ మన గణేష్ అన్న వచ్చి తీసుకుపోయింది మన ఆయన పసర అడవుల్లో ఒడ్డుగూడెంలో కాల్పు జరిగింది యాదన్నకి. డివికే స్వామి ఆలియాస్ యాదన్న, అప్పుడు గంపల రఘుపతి మోహన్ అని ఉండే ప్రజాపతి ఘటన మోహన్ అన్న, ఆయన వాళ్ళ ప్రజాపతి ఘటన పార్టీ అయితే ఆ పార్టీ పార్టీ అడవిలో దారిలో పోతూ పోతూ కలిసారు. కలిస్తే ఏ చలో అన్న చాలా రోజులు కలిసిన యాదన్న అని చెప్పి ఆయన డివికే స్వామి రఘునాథపల్లి అయింది సొంతూరు, ఆయన ఏం చేసిండు సాహేబు మనకి నువ్వు కొరియర్ ఊళ్ళోకి పోయి రాకపోతే మేము ఊళ్ళోకి పోయి సామాన్ తీసుకొచ్చేటప్పటికి ఇంకో దాని కనపడతారు, ఈ డ్రెస్ ఏంది మా యూనిఫామ్ ఇంకో యూనిఫామ్ వచ్చింది అక్కడిదని చూస్తే వాళ్ళది మాకు తేడా ఉంటది పోలీసు వాళ్ళకి మీకు కాదు ఈ వాళ్ళకి మాకు తేడా ఉంటుంది, మా యూనిఫామ్ కాదు ఇది కొత్త యూనిఫామ్ కనపడుతుంది అని చెప్పి ఆయన అడిగితే మేము ప్రజాపతి కట్టినాం అంటే అరే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మీరు పెద్ద ఇన్ఫార్మర్లుగా మా జాడ చెప్తారు మీరు అది అని చెప్పి మా కార్యకర్తలు అడిచారు. అర్థం లేదు ఇద్దరు భాషలు కలిసి మాట్లాడతారు యాదనను మోహన్ అన్న కలిసి మాట్లాడతానంటే సరే అని మేము కూడా కాముకున్నాం. వాళ్ళు పోయి మేకపోతు తీసుకొచ్చుకున్నారు, ఆ రోజు నైట్ నేనే కోసిన వండిన తిన్నారు. రాత్రి 1 గంటకు లేచి ఆ ఈ నర్సపేట కుర్రోడు ఒకడు ఆ ఫైర్ చేసిండు, ఎందుకు ఆయన సిఏ తరపు నుంచి వచ్చిండట పార్టీలు తిరిగినట యాదన్న కూడా ఎయిట్ హ్యాండ్ అంటే పోలీసు వాళ్ళ మనిషి వాడు ఇన్ఫార్మర్ చేసి నైట్ పూట ఫైర్ చేసి 4 తుపాకులు పట్టుకుని నరసంపేటకి వెళ్ళిపోయినాడు. ఆ రోజు ఆ ఫైరింగ్ లో నేనున్నా, యాదన్నకి ఏళ్ళు దిగింది ఇక్కడ ఆ ఫైర్ లో ఇట్లా పడుకొని ఆ ఫైర్ ఆ తోట ఇట్లా కోసుకొని వెళ్ళిపోయింది ఏళ్ళు దిగింది యాదన్నకి. దొరకలే మరి పిల్లగాడు దొరకలే ఆడు డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు, ఆడనే లొంగిపోయి ఆడనే ఉన్నాడు. ఇక ఇక యాదన్న ఫైరింగ్ జరిగిన తర్వాత యాదన్న మేమందరం కలిసి వాళ్ళ బంధాల కొడిచాల ఒడ్డుగూడెం బొల్లేపల్లి లింగాల నరసంపేట నుంచి గుండా ఏరియా ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ లో ఉన్న అప్పుడే చర్చలు స్టార్ట్ 2004 గణేష్ అన్న వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ వచ్చారు చర్చల గురించి. చర్చలు అప్పుడు ఫైరింగ్ జరిగింది అక్కడ. ఇంకా చర్చలు అయిపోయిన తర్వాత గణేష్ అన్న వచ్చి మమ్మల్ని తీసుకొని అవతలు దాటించిండు, ఆధారాన్ని పట్టుకొని మమ్మల్ని అందరూ ఒక 7 గ్యాంగ్ 8 మంది ఉంటాం. ఇటు తెలంగాణకు వస్తే 7 మంది ఉంటాం, అక్కడైతే ఇచ్చలు ఉంటాం 40 మంది 50 మంది 60 మంది 90 70 తుపాకులు వేసుకొని తిరుగుతారా వెపన్స్ వేసుకొని తిరుగుతాం. ఎవరిని ఏమన్నా ఏ వ్యాపారస్తులు వచ్చినా ఏమన్నా ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు, కానీ ఊరికి గ్రామానికి కమిటీ ఉంటుంది. కమిటీ నెంబర్ ఆపుతాడు, ఎక్కడికి పోతానంటే పలానా దగ్గర పోతానంటే నువ్వు ఎందుకు వచ్చినావు ఏంటిది ఈ పేరేంటి మీ నాన్న పేరేంటి అక్కడ ఎవరిని పిలిచిండు ఆయన నీకేమవుతాడు వాళ్ళ క్యాస్ట్ వేరు మీ క్యాస్ట్ వేరు కదా మీ చుట్టం ఎట్లా అవుతాడు నువ్వు ఎందుకు పోతున్నావు ఆడికి ఆడ ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఉందో నేను తెలుసుకుంటా అని చెప్పి వాకి టాకీలో ఆ గ్రామ కమిటీకి ఫోన్ చేసి చెప్తాడు తెలుసుకుంటాడు అక్కడ ఫంక్షన్ ఉందా పలానా మనిషి వస్తాడు ఈయన ఇట్లున్నాడు ఇట్లుండని చెప్పి ఆయన తీసి పంపిస్తాడు ఫోటో తీసి. వాకి టాకీలు ఉన్నాయి మీ దగ్గర? వాకి టాకీలు 40 50 లక్ష రూపాయలు 2 లక్షలు ఉన్నాయి. అగ్రనేతలు మాత్రం 20 లక్షలు 25 లక్షలు జర్మనీ వాకి టాకీలు ఉంటాయి. జర్మనీ 5 సిమ్లు 6 సిమ్లు వేసి మాట్లాడచ్చు జర్మనీ వాకి టాకీలు ఉంటాయి. ఇంత పెద్ద టెక్నాలజీ వాడుతురా ఇప్పుడు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అధికారం కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత మాజీ మావోయిస్టుగా నీకు ఏమనిపిస్తుంది? ఈ పరిపాలన బాగలేదు, పాలన ఇది అంత లచ్చకోరు పాలన. రైట్ మాట్లాడదాం, అదేదో చాలా డీప్గా వెళ్ళిపోతా ఉంది. రైట్గా ఒకసారి దిశాపత్రిక చూద్దాం. దిశాపత్రికలో ఉన్న వార్తలు: టెట్ నోటిఫికేషన్ రిలీజ్, నెట్ నుంచి అప్లికేషన్లు ప్రారంభం, ఈ నెల 16 వరకు ఛాన్స్, వచ్చే నెల 15న పరీక్ష, 27న ఫలితాలు. గృహలక్ష్మిలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఫస్ట్ స్టార్ట్ చేయి పథకం, ఇచ్చులు స్టార్ట్ చేయి, అప్పటికే దానికి కండాలు చేస్తున్నాం. 5% కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు. కేటీఆర్ కు సుకేష్ లీగల్ నోటీసులు, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. కేటీఆర్ కే సుకేష్ లీగల్ నోటీస్ పంపించిందట. మామూలుగా అయితే కేటీఆర్ పంపుతుంటాడు మందికి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ అట. కేటీ రామారావు సుకేష్ చెప్పారట. డెడ్ బాడీని కొరక్క తిన్న ఎలుకలు పోస్ట్ మార్టం కోసం వెళ్లి కంగుతున్న వైద్యులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన. మన వైద్యం మనం ఎంత గొప్పగా ఉంది మన వైద్యం అని హరీష్ రావు గారు చెప్తుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్. కేసీఆర్ రైతు హంతకుడు, బీఆర్ఎస్ నేతలను వరదలో పాతరేయాలి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపైన ఒక పోల్ పెట్టుకుందాం. కేసీఆర్ నరహంతకుడట, రైతు హంతకుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఒకసారి పోల్లో పాల్గొనండి దయచేసి. కేసీఆర్ రైతు హంతకుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా? కేసీఆర్ రైతు హంతకుడని రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆరోపణ పైన మీరు పోల్లో పాల్గొనండి. ఎస్, కేసీఆర్ రైతు హంతకుడే అనుకుంటే కేసీఆర్కి ఎన్నికల భయం పట్టుకుంది. ఆ రైట్, కేసీఆర్ రైతు హంతకుడు అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అవునా కాదా అనేది మీరు ఓటింగ్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక దిశా పత్రికలో ఉన్నటువంటి మిగతా వార్తల్ని కనుక చూస్తే, ఆర్టీసీ ఆస్తులపై కన్ను, సంస్థకు 1,00,000 కోట్ల మేర ప్రాపర్టీస్, అందుకే కేసీఆర్ యూటర్, ప్రభుత్వంలో విలీనం ప్రసక్తే లేదని నాడు కామెంట్, భూగోళం ఉన్నంత కాలం జరగదని వ్యాఖ్య, సర్కార్లో కలుపుతూ నేడు నిర్ణయం, సీఎం పాత వ్యాఖ్యలపై సోషల్ ట్రోలింగ్, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అంటూ గుసగుసలంటూ సిగ్గు అవుతుంది. కేసీఆర్ నీ పని చూస్తుంటే, నిన్ను మీ కొడుకును చూస్తుంటే నవ్వుతురు జనం. ₹500 కోట్లు ఎవరికి అందాయి? వరద సాయం ఎంతమందికి ఇచ్చారు? సర్కార్ నివేదికలో స్పష్టత లేదన్న హైకోర్టు, తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా అంటూ ఏం లేదు, వాయిదాలు వేసుకుంటూ పోవాలి. ఈ ₹500 కోట్లు ₹5 కూడా ఇయ్యడు ఈ దొంగ. ఇండియా వైపు లేను, ఎన్డీఏ వైపు లేను, ఒంటరిగా లేను సీఎం కేసీఆర్, నేను అటుగాను ఇటుగాను అంటుండు కేసీఆర్, నేను అటు కాదు ఇటు కాదు అంటుండు, నేను అటు కాదు ఇటు కాదు. सर एक तरफ है इंडिया, दूसरी तरफ एनडीए है, आप किस तरफ है? मैं दारू के तरफ हूं, अकेले नहीं है, हमारा और मित्र भी है, हमारा ये मन है इंडिया और एनडीए सब देखते हैं, उनका नया इंडिया है ईड़ा ने अटलेन इटलेन ननमंत्रान उन्ना अटीड गाकुंటున్నా అంటున్నా रहना नहीं चाहिए. हां రైట్. ఇక మంత్రి కొప్పులకు హైకోర్టులో ఎదురు దెబ్బ అంటూ వార్త. తెలంగాణలో 39 అమృత్ భారత్ స్టేషన్లు, గ్రేహాన్స్ భూమిపై పెత్తనం చెల్లదు, అది ప్రభుత్వాన్ని అని సుప్రీంకోర్టు. ఇక జగదీష్ రెడ్డి ఇలాకాలో కుంపటి, మంత్రి తీరే ప్రధాన కారణం, ప్రాధాన్యం ఇవ్వడం లేదని కారు నేతల విమర్శ, జనబలం లేని వారికే పదవులు ఇస్తున్నారంటూ ఫైర్. ఇప్పటికే పార్టీని వీడిన పలువురు సీనియర్లు ఎన్నికల ముందు పెద్ద ఎత్తున జంపు జిల్లానీలకు ప్లాన్, గులాబీ పార్టీని దెబ్బ కొట్టేందుకు ఇప్పటి నుంచే సిద్ధమంటుండు. ఈసారి సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గెలుస్తాడా ఓడిపోతాడా? ఎందుకంటే ఆయన మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. రైట్, కమ్యూనిటీ పోల్లో పాల్గొనండి. ఇక నేడు కాంగ్రెస్ లోకి జూపల్లి, ఢిల్లీలో ఏఐసిసి చీఫ్ ఖర్గే సమక్షంలో చేరిక. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు? అసెంబ్లీ సెషన్ ఉండొచ్చు, ఇప్పుడు వనమనా జనగమా ఇవ్వాలని ఉండొచ్చు, ఇవ్వలేదు. గడల గారిని లోపలికి విలువరి. అసెంబ్లీ సెషన్స్ కు హాజరయ్యేది వనమానా జనగమా? అది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎవరికి అర్థం కాదు. ఇది దిశా పత్రికలో ఉంది. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆజ్ కీ బాత్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా జరగనివి జరిగినట్టు చెబుతూ కాలం గడిపారు. ఎన్ని చెప్పినా మనం విన. కేసీఆర్ చెప్పే అన్ని అబద్ధాలుండే చెప్పు, నువ్వు గమనించినవా? మొత్తం అబద్ధాలే, మొత్తం అబద్ధాలే. ఆజా ఎట్లుంటాయి కేసీఆర్ మాటలు? ఇక ఆయన పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట అంటాడు. పొద్దున ఒకటి అంటాడు, అరే భయ్ మరి ముస్లిం, మొన్న ఇది అన్నాడు బీసీల బంధు ₹1,00,000 అంట, మళ్ళీ ముస్లింల బంధు ₹1,00,000 అంట. నమ్ముతురా మీరు? ఎవరు నమ్మరు, ఎవరు నమ్మరు. ఈ జగదీశ్వర్ రెడ్డి సుధాకర్ పైపుల కంపెనీ కదా బ్రోకరు, సుధాకర్ పైపుల కంపెనీ సూర్యాపేటలో ఉంది కదా. 88-88లో ఆ పైపుల కంపెనీ అప్పుడు స్టార్టింగ్ కొత్తలో ఈ పైపులు రైతులకు అమ్మేది ఉంటే స్కూటర్ చేత స్కూటర్ వేసుకొచ్చి ₹1 పైపుకి ₹1 కమిషన్ ఇడికి, 100 పైపులు కొన్నాడు ₹100 ఇడికి ఇవ్వాలి, ఈయన తీసుకపోయి ఇప్పిస్తాడు, చేతకేసుకొని వచ్చేది. నీకు బాగానే ఎరికినవి అంటే మాకు మా అమ్మమ్మ అక్కడే సూర్యాపేట. అందరికీ ఉచిత పథకాలు ఇచ్చామని ధీమాగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల నుండి గట్టి ఎదురు దెబ్బే ఉంది. రైతుల పక్షాన లేని ప్రభుత్వం మనకొద్దు అని రచ్చబండల కాడ రచ్చ గట్టిగానే సాగుతుంది. అసెంబ్లీ సాక్షిగా ₹1,00,000 రుణమాఫీ కాదు ₹2,00,000 రుణమాఫీ చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూసేటట్లేరు తెలంగాణ రైతన్నలంటూ నాగిరెడ్డి రేకెళ్ళి. కేసీఆర్ ను ప్రజలు ఎవరు నమ్మట్లేదు కదా, అయిపోయిందా ఇక టీఆర్ఎస్ జీరో జీరో. నన్నెందుకు మీ భాషలో ముస్లిం సోదరులకు ఏమన్నా చెప్పే కేసీఆర్ ఎట్లా మోసం చేసాం మీ భాషలో చెప్పు. हमारा उर्दू में बताइए. अस्सलाम वालेकुम. अपने पूरे तेलंगाना में अपने मुसलमानों को राजशेखर रेड्डी साहब ने पहले 4% दिए, 7% देते 8% देते, बोले राजशेखर के साथ जी के रहे तो देते थे, 4% भी दिए वो परसेंट दिए अपने को बहुत। राजशेखर साहब मुसलमानों को कुछ गड़बड़ नहीं सर का करे, सब ठीक था। अब ये रहे राज्य से, अब ये केसीआर आने से आप 12% बोले, 10% बोले, वो ये रिजर्वेशन बोले, कौन सा रिजर्वेशन है? बच्चे लोग पढ़ के डिग्री पीजी पढ़ के प्लेटफॉर्म में घूम रहे हैं, मुसलमानों के बच्चे कोई मिली है, बस मुसलमानों के बच्चे रोड के ऊपर मांग ले रहे हैं। अब तो अपने तेलंगाना में ये बोलते हैं अभी बहुत डेवलप हो गया तेलंगाना, बोल रहे हैं ये तेलंगाना डेवलप कहाँ करे? आप सोचो, सोचिए मुसलमानों भाई लोग, आपसे अब ये इलेक्शन पूरा होता है, वो गली गली को फिरेंगे, वो उनके चमचे लोग फिरते, चलो भाई तुम्हारा लड़का क्या काम कर रहा है, उसको नौकरी दिलाते, 10,000 देते, 20,000 देते, कुछ नहीं, वो 10,000 20,000 2 दिन 3 दिन खाएंगे पिएंगे हो जाएगा, पूरा अपना जिंदगी पूरा बर्बाद हो रही है केसीआर करने से। हाँ, ये केसीआर का बात कोई नहीं सुनना है, इसका एमएलए पूरा गुंडागिरी कर रहे, पूरे मुसलमानों की जमीन लूट ले रहे, पूरा हैदराबाद की जमीन आधे बेच दिए, होल्ड सिटी में कोई एमएलए रहा है, एमएलए को बुला के बात करके कुछ परसेंटेज दे, तुम हमारे को उधारो, इनको उधारो, ये मदद कर रहे। ये एमएलए साहब भी बहुत जने 7-8 आदमी, आप भी सोचना चाहिए। आप केसीआर आपको क्या कि 400 करोड़ 500 करोड़ का दे रहा है, वो 1000 करोड़ दे रहे, आप ले रहे, आप खा रहे, पूरे यावत तेलंगाना में तो मुसलमान पूरे हम मकरू हो गए, हम हमारे पैसे, हमारे 5 पैसे नहीं दिए कोई भी हमारे। बहुत मैं बहुत आवेदन से मैं बोल रहा हूँ आपको, सोचिए मुसलमान लोग ये बार इलेक्शन में केसीआर को कोई भी मुसलमान वोट नहीं डालना चाहिए। अस्सलाम वालेकुम, थैंक यू। ठीक है, नन्नेंदुकु शत्रुला चूस्तुन्नारु, नेनु एवरिकी व्यतिरेकं कादु, केटीआर व्याख्यलकु तमिल साग कंट्रट, शिक्षिंचकुंडा हारतिवाला, राष्ट्रानि अभिवृद्धि चेयडानिकी बुल्डोजर् अवसरमन्न योगी, नेरस्तुलपै चर्यलु तीसुकोवाలని प्रजलु కోరుకుంటున్నారని వెల్లడి, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వాళ్లకు హారతులు ఇవ్వాలంటూ ప్రశ్న, అనర్హత చెక్కులు, 25 మంది ఎమ్మెల్యేలపై ఎన్నికల పిటిషన్లు, ఇక 2018లో ఎన్నికల సందర్భంగా దాఖలైన పిటిషన్లు, హైకోర్టు కేసులతో బీఆర్ఎస్ లో ఆందోళన, ఈ నెలాఖరులోగా పలువురు ఎమ్మెల్యేలపై తీర్పులు, వీరికి టికెట్లు డౌటే అంటూ పార్టీలో ప్రచారం, ఎన్నికల వేళ తీర్పుపై నేతల్లో కొత్త టెన్షన్। టెట్ నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తులకు ఆహ్వానం, 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహణ, 2.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందట, ఇక 2.5 లక్షలు × 400 అంతే। దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడు అన్నాబావు అయ్యా, ఇక్కడ దళిత ముఖ్యమంత్రి ఎత్తుకొని దళితుని పని చేశాడు, మళ్ళా దళిత సాహు అంటున్నాయ్యా జాగ్రత్త। అన్నాబావు సాటే భారత మాత ముద్దుబిడ్డ, ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందే, అందుకోసం బీఆర్ఎస్ పోరాడుతుంది, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ బీఆర్ఎస్ పోరాటం। మహారాష్ట్రలో ఉన్న పబ్లిక్ జరా సోచో, ఏ చోర్ ఆద్మీయే, బహుత్ బడా చోర్। కుప్పగూళ్ళ గిడ్డర్ యంత్రం, సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ఏగో ఆడ మహారాష్ట్రలో కాలు పెట్టిండు, పటక్కున అది కూలిపోయి 17 మంది చచ్చిపోయారు, ఈ పుణ్యపాదం। 100 అడుగుల ఎత్తు నుంచి కూలిన గిడ్డర్ యంత్రం, దాదాపు 17 మంది మృతి, మహారాష్ట్రలో ఘోర ప్రమాదం। ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి, తెలంగాణలో మరిన్ని అంబులెన్సుల ప్రారంభం, నెక్లెస్ రోడ్లో ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఆశాల ఫోన్ బిల్లులు చెల్లిస్తామని హరీష్ రావు, ఇక కరోనాను మించిన వైరస్ వచ్చినా తట్టుకుంటామని, నిన్ను తట్టుకుంటున్నాం అంటే ఇంకా కేసీఆర్ నే తట్టుకుంటున్నాం అంటే కరోనా లాంటిది ఏది వచ్చినా తట్టుకుంటారు ఇక। యమ్మ యమ్మ ఆలయంలో అమంగళకర పరిస్థితులట, ఇబ్రాహీంపట్నం మంగళంపల్లి గ్రామంలో దీనస్థితికి చేరిన విశ్వకర్మల ఆరాధ్య దేవత స్వయంభూ ఆలయమట, నిత్య కైంకర్యాలు లేక మూలన పడినట్టుగా అక్కడి వీర బ్రహ్మేంద్ర స్వామి గాయత్రి మాత విశ్వకర్మ భగవాన్ల ఉపాలయాలు, మనమూత్ర విసర్జనలు కలుస్తున్న కోనేటిని నీటితో నిండామునిన ఆంజనేయ స్వామి ఆలయమట, అయ్యో ఎవరి బాధ వాళ్ళకి। విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, బీఆర్ఎస్ కాదు అది భారత అవినీతి సమితి వెల్లడించిన ఏబీవీపీ అఖిల భారత సంఘటన, మంత్రి ఆశీష్ చౌహాన్ కథనబేరి నుంచి తెలంగాణ సర్కార్కి ఏబీవీపీకి హెచ్చరికనట। ఇక హర్యానాలో హింస, 2 వర్గాల మధ్య ఘర్షణలో 4 మృతి, నూ జిల్లాలో యాత్ర చేపట్టిన విశ్వ హిందూ పరిషత్, యాత్రను అడ్డుకున్న ఓ వర్గం యువకులు పలు వాహనాలకు డిప్పు, రాళ్లు ఊరుకున్న అల్లరి ముక్కలు, నూ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అంటూ, ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏది కావాలో అది జరుగుతుంది అంతే। ఈనాడు పత్రిక, 10 రోజులు 1000 టీఎంసీలు, సముద్రార్పణం, కార్యరూపం దాల్చని వినియోగ ప్రణాళికలు, గోదావరి నుంచి జూలై, ఏమాయ కేసీఆర్కి దానికి సమాధానం చెప్పు, బొట్టు బొట్టు వడిసిపట్టి తెలంగాణకు పట్టుకొస్తా అంటివి కదా, పట్టుకో మెదడు గరగబెట్టి రక్తం దారపోసి రాత్రులు కూర్చొని చేసిన అంటివిగా, 10 రోజులలో 1000 టీఎంసీలు పోయి సముద్రంలో పడ్డాయట, ఆపకపోతే మరి ఏది నీ బొట్టు బొట్టేటవా బొట్టా లేకపోతే అది సుక్క బొట్టా ఈనాడోలే చెప్తారు ఈనాడోలే ఈనాడు ఆయన మరి నీ పేరు ఏం రాయాడు ఇది కేసీఆర్ వైఫల్యం అని ఏం రాయట్లే ఇండియా ఎన్డీఏ రెండింటికి దూరమే మాకు ఆ కూటముల్లో చేరాల్సిన అవసరం లేదు 50 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నది వారే భారత్లో మార్పు జరగాల్సిందే బరాసా అధినేత బాతార పోషెట్టి స్పష్టీకరణ అన్నాబాబు సాటేకూర్ భారతరత్న ప్రకటించాలని డిమాండ్ మహారాష్ట్రలో పర్యటన గీడ సిరోంచపల్లి కాడ మునిగిపోయి చచ్చిపోతురు జనము ఆ మనుగూరు కాడ పినపాక దిక్కు గోదావరి వరదలలో అటు ఇబ్బంది పడుతురా సన్నాజీ గడ్డ తిరుగుతా ఉన్నావు అని తిడుతురు జనం నిన్ను అంతే పబ్లిక్ అంటున్నారు కొత్తగా 466 అంబులెన్సులు ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య సేవలో తెలంగాణ దేశానికి ఆదర్శమట కరెక్టే ఏల్కల్ గొర్క తింటే మన బాడీలు అంతే దేశానికి ఆదర్శం ఉంటే మరి దేశ రాజధానికి ఎందుకు ఉరికినావు పన్ను నొప్పికి ఈడనే చేయించుకోవాలిగా 8 నుంచి అవిశ్వాసంపై చర్చ 10న ప్రధాని మోదీ సమాధానం లోక్సభ బీఏసీలో నిర్ణయం బుధవారమే చేపట్టాలని ఇండియా పట్టు నిరసనగా వాకౌట్ ఇక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం ఎన్నికల హామీల అమలుకు పట్టుబడదాం అసెంబ్లీ సమావేశాలపై భారత్ భాజపా వ్యూహం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో కిషన్ రెడ్డి భేటీ ఇక బిల్లులు తిరస్కరణకు కారణాలున్నాయి సరైన కారణాలతో మళ్లీ వస్తే పరిశీలిస్తాం వరద ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇక సెప్టెంబర్ 15 టెట్ నేటి నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు ఆహ్వానం గ్రూప్ 1 ప్రిలిమ్స్ తుదికి విడుదల ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం ఆకస్మిక కేసీఆర్ కే ఆయనకున్నది ఆయన పదవిని ఎట్లా కాపాడుకోవాలని జాగ్రత్త తప్ప జనాన్ని వరదల్లో గల్లంతైన వారి వివరాలేవి ఆ కుటుంబాలకు చేయితనిచ్చారా కడెం ప్రాజెక్టు కింద ఉన్న వారి సంగతి ఏంటి 4వ తేదీ కల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అసహనం వ్యక్తం చేసింది రాయలేసుడు 8 నుంచి అవిశ్వాసం వాకౌట్ ఎక్కడో నక్కుతారు ఎప్పటికీ చిక్కుతారు విదేశాల్లో సైబర్ నేరాల సూత్రధారులు పట్టుకోవడం పోలీసులకు సవాలే అంటూ వార్త ఇవాళ కాంగ్రెస్లోకి జూపల్లి హర్యానా మణిపూర్ మంటలు అంటుకుంటున్నాయి గుర్రున పంటుందట సుప్రీంకోర్టు టంగ్ టంగ్ అని గంట కొడుతుంటే ప్రభుత్వం పన్నదట ఇది కావాలనే చెప్తారు ఇదంతా కరెక్ట్ ఎన్నికలు వచ్చే టైంకి ఏదో ఒకటి రాదుకుంటుంది దేశంలో నమస్తే తెలంగాణ ఏ ఫోటోలు కనిపిస్తలేవు ఎవరితోనూ ఉండమం ఇండియా వైపులేము ఎన్డీఏ వైపులేము మేము అటుగాం ఇటుగాం అటు కాదు ఇటు కాదు అంటుడు కేసీఆర్ అట్రా ఇబ్రాహిం అంబులెన్స్ 15 నిమిషాల్లోనే 466 అత్యవసర అంబులెన్స్ 15 నిమిషాల్లోనే వస్తుందట అన్నాబాబు సాటేకు భారతరత్న ఇవ్వాలి అంబులెన్స్ 15 నిమిషాలలో వస్తుంది కానీ నీళ్ళలో మునిగితే 2 రోజుల దాకా హెలికాప్టర్ రాకపోదు శాంతి భద్రత ఏది ఎక్కడ డీజీపీ వచ్చి సమాధానం చెప్పు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ మన తెలంగాణ వాళ్ళని అడగాలి విలీనం సంబురమట మీ కొంపలు ముంచుతాడు చూడరు కేసీఆర్ ఇక 3వ దశ మెట్రో రాబోతుంది ధూమ్ధామ్ అంటారు ఏం రాదు మీ ఇల్లు ఉన్న ఆర్టీసీని ముంచేందుకు ఈ దుకాణం తెరిచిండు అంతే ఇది కేసీఆర్ విజన్ అట మెట్రో ఎండి కేసీఆర్కో విజను కేసీఆర్కి ఏం విజన్ పడైతే కటకట బుక్కుడు బుటగుట దాగుడు మానవీయ నిర్ణయాలకు మనిషికి చెప్పండి కేటీఆర్ పిలుపు ఆర్టీసీ విలీనం చరిత్రాత్మకం మంచిరేవుల భూములు రాష్ట్ర సర్కార్వే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్కి విడుదల గురుగ్రామ్కు పాకిన అల్లర్లు సెప్టెంబర్ 15 టెట్టు ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూస్తావానే ఎప్పుడన్నా ఇప్పుడు ఈ చికెన్ సెంటర్ కాడ ఏ పేపర్ ఎక్కువ వాడుతుంటావు మేము ఆంధ్రజ్యోతి వాడతాం కూర కొట్టి కట్టించుతాం ఇవే వస్తాయి చెత్త పేపర్లు వస్తాయి ఇవే వస్తాయి చికెన్ సెంటర్ కాడ కొట్టుకొస్తే ఇంకొకటి కాడ కొనుక్కొచ్చుకుంటాం రైట్ ఇంకొక విషయం చెప్పాలి ఏది మన ఇది ఉందిగా ఆ రోజు కేపీ యాదవ్ని ఆ బట్టల విషయం చెప్పినాం కదా బట్టల షాపు బయట ఆర్ఎస్ బ్రదర్స్ ఆడీడ కొంటే 1200 1600 ఉంటే 300కే దొరుకుతుందని పాప ఆయన మొత్తానికి మీ అందరి బాధ భరించలేక స్టాల్ ఓపెన్ చేస్తుంటారు పొద్దుగాల నాగోల్ కాడ ఆ బట్టల దుకాణం ఏదైతే కద్దర్ బట్టలు అవి ఉన్నాయో వైట్ షర్ట్స్ వైట్ ప్యాంట్స్ అవి ఆ షాపు రేపు ఓపెన్ జరుగుతూ ఉంది రేపు నేను కూడా పోతా ఉన్నా మీ అందరి కోరిక మేరకు యాక్చువల్గా ఏంటంటే ఆ రేట్ల విషయం తేలుస్తేందుకు పిలిచిన నేను ఇక ఆయనకు ఫోన్లు చేసి వీళ్ళకి ఇస్తా అంటే ఇస్తా అన్నాడు ఆఖరికి ఆయన డ్యూటీ పనిచేసి ఇప్పుడు ఏది సరే వీళ్ళందరికీ తక్కువ రేట్లకే ఇచ్చేద్దాం అనేటువంటి అది ఓపెన్ చేస్తా ఉంది అవుట్లెట్ నాగోల్ దగ్గర ఉంది రేపు ఓపెనింగ్ మరి అది చూద్దాం ఎంతవరకు వస్తుందో సో థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ న్యూస్లో